మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ ఉంటున్నారు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ఆ ప్రత్యేకమైనటువంటి అభివందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. నేను నమ్ముతున్నాను ఈ కూడికకు వచ్చిన మీరందరూ కూడా వాక్యం కోసం వచ్చిన వారు, వాక్యం ఒక వ్యక్తికి ఆధారముగా ఉంటే ఆత్మీయతను ఎదగటానికి అవకాశం ఉంటుంది. వాక్య ఆధారం ఒక వ్యక్తికి లేకపోతే ఆ వ్యక్తి ఆత్మీయతలో ఎంత బలహీనుడో బలహీనమైన వ్యక్తికే అది తెలుస్తుంది. ఈ రోజుల్లో ప్రజలందరూ కూడా స్వస్థత మహాసభలు అంటే మందలు మందలుగా వెళ్ళిపోతారు. సువార్త సభలంటే ఒక్కరు కూడా రారు. సాతానుడు ఈ రోజుల్లో ప్రజలను వాక్యము దగ్గరికి రానివ్వలేదు. సేవకులు కూడా దైవ వాక్యాన్ని సంపూర్ణముగా ప్రకటించలేకపోతూ ఉంటున్నారు. ఈ రోజుల్లో వాక్యము సేవకులు చెప్పలేని పరిస్థితి. ప్రజలు వాక్యం కోసం ఆసక్తి కలిగి వచ్చే పరిస్థితి లేని పరిస్థితి. ఒక క్రైస్తవ వ్యక్తికి దేవుని యొక్క వాక్యం అనేది లేకపోతే ఆ వ్యక్తి రానయ్యున్నటువంటి యేసుక్రీస్తు యొక్క రాకకు సిద్ధపడలేనటువంటి వ్యక్తి. చెప్పడంలో సందేహం అనేది లేదు. అయితే ఈ సమయమందు మీరందరూ కూడా రాగలిగారంటే నిజంగా నేను చెబుతున్నా, మీరందరూ కూడా వాక్య విషయములో ఆసక్తి కలిగి వచ్చిన వారని. దేవుడు నిజముగా మిమ్మల్ని దీవించని. పరిశుద్ధ గ్రంథం న్యాయాధిపతులు 7:5-6 వచనాలు చదువుకుందాం. న్యాయాధిపతులు 7:5-6 వచనాలు చదువుకుందాం. అతడు నీళ్ల యొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతుకునట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతి వాణిని త్రాగటానికి మోకాళ్ళు ఊని కృంగిన ప్రతి వాణిని వేరు వేరుగా ఉంచమని గిద్యోనుతో సెలవిచ్చెను. చనుమా చేతితో నోటికి అందించుకొని గతికిన వారి లెక్క 300 మంది. జాగ్రత్తగా దైవ వాక్యాన్ని మనం విందాం. దయచేసి ఈ సమయంలో ప్రసంగం ప్రారంభము మొదలుకుని
చివరి వరకు కూడా మీలో ఏ వ్యక్తి కానీ లేచి వెళ్ళటానికి ప్రయత్నించకూడదు. ఒకవేళ మీలో ఎవరైనా వెళ్ళాలి అని అనుకుంటే అవకాశం ఇస్తున్నా, ఇప్పుడే మీరు వెళ్ళిపోవచ్చు, ఇప్పుడే మీరు వెళ్ళిపోవచ్చు. మధ్యలో లేచి వెళ్ళడం వాక్యాన్ని వాక్య విషయంలో అశ్రద్ధత చూపిన వ్యక్తి అవుతావు. వాక్యం దేవుడు. ఎవడు దేవునిని అశ్రద్ధ చూపగలుగుతాడో వాడు శాపగ్రస్తుడని బైబిల్ చెబుతూ ఉంది. అందుకే ఈ సమయమందు ప్రసంగం ముగింపు వరకు కూడా దైవ వాక్యాన్ని చక్కగా వినాలి, మనస్సు పెట్టి గ్రహించాలి, దేవుని యొక్క ప్రమేయముతో దేవా నీవు వినిపించిన వాక్యం నా మనస్సుకు గ్రహింపు వచ్చినటువంటి ఈ వాక్యానికి నేను న్యాయం చేసి బ్రతికే జీవితము నాకు దయచేయని దైవ సన్నిధిలో ఈ తీర్మానాన్ని కలిగి ఉండాలి. నేనేదో వచ్చానని, నువ్వేదో ఇక్కడికి వచ్చి కూర్చున్నావని ఇంతటితో మనం సరిపెట్టుకుంటే దీని వలన ప్రయోజనం అనేటువంటిది లేదు. అందుకే వట్టిగా వచ్చిన నీవు వట్టిగా వెళ్ళిపోకుండా దేవుని వాక్య ఆధారముతో ఒక ఆత్మీయమైనటువంటి లాభ ప్రాప్తిని ఈ స్థలములో పొంది నీవు వెళ్ళటానికి ప్రయత్నించే వ్యక్తివిగా నీవు ఉండాలి. ప్రభునందు ప్రేమినటువంటి వాళ్ళారా, ఇక్కడ మనకు గిద్యోను కనిపిస్తూ ఉంటున్నాడు. ఆ రోజున గిద్యోను యొక్క చేతిలో ఎంతమంది ఉంటున్నారు అనగా 32,000 మంది ఉంటున్నారు. మిద్యానీయులు ఎంతమంది ఉంటున్నారు అనగా 135,000 మంది ఉంటున్నారు. ఆ రోజున ఇశ్రాయేలీయులు అంటే మిద్యానీయులకు పట్టదు. మిద్యానీయులకు ఇశ్రాయేలీయులంటే పట్టదు. అదే రీతిగా ఇశ్రాయేలీయులకు మిద్యానీయులు అంటే పట్టదు. వీరి మధ్యన బద్ధ శత్రుత్వం అనేది ఉంటూ ఉన్నది. సమయం అనేది రాగలిగితే, అవకాశం అన్నది దొరకగలిగితే ఒకరి విషయమును ఒకరు గెలుపును చూడటానికి పొంచి ఉన్న వ్యక్తులై ఉంటూ ఉన్నారు. ఒక్క పర్యాయం గిద్యోను తన వద్ద ఉన్నటువంటి 32,000 మందిని యుద్ధమునకు సిద్ధం చేసి గిలాదు యొక్క కొండ దగ్గరికి తీసుకుని వెళ్ళిపోయాడు. ఎప్పుడు గిలాదు కొండ దగ్గరికి తీసుకుని వెళ్ళగలిగాడు, అక్కడ యుద్ధానికి వారు సిద్ధమై ఉన్న సమయమును దేవుడైన యెహోవా గిద్యోనుతో మాట్లాడుచున్నాడు. గిద్యోను ఇశ్రాయేలీయుల ప్రజలలో అతిశయోక్తి ఉంటున్నది, అంటే వారు అతిశయించు వ్యక్తులుగా ఉంటున్నారు. ఎందుకు తెలుసా? నా బాహుబలాన్ని, నేనివ్వబోయేటువంటి రక్షణను వారు గ్రహించిన వారై అతిశయించనై ఉంటున్నారు. అందుకే ఎవడైతే యుద్ధ భయాన్ని కలిగి ఉంటున్నారో వారిని వెళ్ళిపొమ్మని చెప్పు అని దేవుడు గిద్యోనుతో చెప్పాడు. దేవుని యొక్క మాట మేరకు గిద్యోను ఆ 32,000 మందికి చెబుచున్నాడు, మీలో యుద్ధ భయాన్ని కలిగిన వాడు ఎవడైతే ఉంటున్నాడో అలాంటి వారు మీ గృహములకు వెళ్ళిపొండి అని. ఆ
సమయములో దరిదాపు 22,000 మంది యుద్ధ భయాన్ని కలిగిన వారు ఆ స్థలము నుంచి వెళ్ళిపోయారు. ఇక మిగిలి ఉన్న వ్యక్తులు ఎంతమంది అని ఆలోచించగలిగితే ఇక 10,000 మంది మాత్రమే మిగిలిపోయారు. గిద్యోను అనుకున్నాడు, ఈ 10,000 మందితో మిద్యానీయుల మీదికి వెళ్ళి యుద్ధం చేయగలుగుతా. గిద్యోను ఈ విధంగా అనుకుంటున్న సందర్భమును దేవుడు మళ్ళీ గిద్యోనుతో మాట్లాడాడు. గిద్యోను, ఈ 10,000 మందితో కూడా నేను యుద్ధం చేయించటానికి ఇష్టపడలేదు. వీరిలో కూడా కొద్ది మందిని నేను ప్రత్యేకించుకోవాలి. అందుకే నీ కంటి కనుచూపు మేరకు కనిపించేటువంటి ఆ నీళ్ల యొద్దకు వారిని పంపివేయి. అక్కడ నేను ఎవడు నాకు అవసరము వానినే నేను ఎన్నిక చేసుకోగలుగుతా. దేవుడు చెప్పినటువంటి మాట మేరకు గిద్యోను వారిని నీళ్ల యొద్దకు పంపగా ఈ 10,000 మంది కూడా ఆ నీటి వాగు దగ్గరికి వెళ్ళిపోయారు. నీటి వాగు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఈ 10,000 మంది వ్యక్తుల పరిస్థితిని చూస్తే ఆ నీటి దగ్గర కొద్ది మంది కుక్క ఏ విధముగా నీళ్లు గతుకుతుందో ఆ విధముగా గతికేవారు ఆ స్థలములో కనిపించారు. దేవుడు చూచాడు, గిద్యోను ఎవడైతే కుక్క గతికినట్లుగా నీళ్లు గతుకుచుంటున్నాడు వానిని నేను ఎన్నిక చేసుకొనలేదు, వాని పక్షమున నేను ఉండను, వానితో నేను యుద్ధమును చేయించను, వాణ్ణి వెళ్ళి పొమ్మను. గమనించాలి, అలా కొద్ది మంది వ్యక్తులు వెళ్ళిపోయారు. రెండవదిగా చూడగలిగితే ఎవడైతే మోకాళ్ళ మీద నిలిచి నీళ్లు తాగుతూ ఉన్నాడో వాడు తాగుతూ తాగుతూ వాడు నిలబడిన మోకాళ్ళ మీదనే వాడు అలాగే బలహీనుడై కృంగి పడిపోయాడు. ఎవడైతే మోకాళ్ళ మీద నిలవక కృంగిపోగలిగాడో వానిని నేను ఎన్నిక చెయ్యలేను, వారి పక్షమున నేను ఉండను, వానితో నేను యుద్ధము చేయించను, వారిని కూడా పంపివేయి. చిట్టి చివరికి మరో వ్యక్తులను చూడగలిగా వారు ఏం చేస్తున్నారు అనగా చెయ్యిని చాచారు, చేతితో నీళ్లు తీసుకున్నారు, నోటికి అందించుకున్నారు. ఎవరైతే చేతితో నీళ్లు తీసి నోటికి అందించుకుని తాగుచుంటున్నారో గిద్యోను వారే నాకు కావాలి, వారిని ప్రత్యేకించే, వారి పక్షమున నేనుంటా, వారితో యుద్ధాన్ని చేయిస్తా, వారు ఓటమిని చూడరు, వారి గెలుపును చూడగలుగుతారు. లెక్క పెట్టవయ్యా, ఆ వారందరినీ కూడా లెక్క పెట్టగా 300 మంది వ్యక్తులు మాత్రమే కాగలిగిరి. ఈ 10,000లో 300 మందిని దేవుడు ప్రత్యేకించుకున్న తర్వాత ఇక మిగిలి ఉన్న 9,700 మందిని పంపివేయడము జరిగిపోయాలి. యుద్ధ భయాన్ని కలిగిన వాడు 22,000 మంది. ఆ రోజున కుక్క గతికిన వారు, మోకాళ్ళ మీద కృంగిన వారు లెక్క చూస్తే 9,700 మంది పంపే, వారు వెళ్ళిపోయారు. ఇక మిగిలిన వారు 300 మందే. వారు ఎవరనగా చెయ్యి చాచి నీళ్లు తీసి నోటికి అందించుకుని తాగిన వారి నాకు కావాలి. బాగా మనం అర్థం చేసుకోవాలి, ఏ కుక్క గతికినట్లు గతికే వారిని ఎందుకు దేవుడు వద్దన్నాడు? మోకాళ్ళ మీద
ఎందుకు దేవుడు కావాలని చెప్పగలిగాడు? గమనించాలి. పరిశుద్ధ గ్రంథం ఈరోజున అనేక మంది దైవ సేవకుల ద్వారా ఇది మూడు విధాలుగా లోకానికి పరిచయం అవుతూ ఉంది. అనేకులు ఈ గ్రంథాన్ని చరిత్రగా బోధిస్తూ ఉంటున్నారు. మరికొందరు దీనిని అక్షరార్థకంగా బోధిస్తూ ఉంటున్నారు. మరికొందరు దీనిని ఆత్మ సంబంధముగా బోధిస్తూ ఉంటున్నారు. పరిశుద్ధ గ్రంథం చరిత్ర కంటే, అక్షరార్థకం కంటే ఆత్మ సంబంధముగా ఇది బోధించబడాలి. ఆత్మీయంగానే దీన్ని బోధించాలి. ఆత్మీయంగానే మనం వినాలి. ఆత్మీయంగానే మనము జీవించాలి. అది దేవునికి చాలా ప్రీతికరమైనది, దేవునికి చాలా ఇష్టకరమైనటువంటిది. ఇప్పుడు నీవు చూడు, దీనిని మనము ఆత్మ సంబంధముగానే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ బోధించని నిజ్యానీయుల సంఖ్య 135,000 మంది. వారితో యుద్ధం చేయటానికి దేవుడు ఏర్పరుచుకున్న వ్యక్తులు 300 మంది. ఈ 300 మంది 135,000 మందితో యుద్ధం అనేది చేయగలరా? ఇది సాధ్యమా లేక ఇది అసాధ్యమా అని కాస్త మనం ఆలోచించగలిగితే, మనుష్యులుగా ఇది అసాధ్యమే. అయితే మనిషికి కొన్ని అసాధ్యమైనవి ఉండవచ్చు, కానీ దేవాది దేవునికి మాత్రం అది సాధ్యమే. ఇంటును సందేహమునే. అయితే పరిశుద్ధ గ్రంథం యోబు 7వ అధ్యాయం ప్రారంభపు యొక్క వచనాన్ని చదవగలుగుదాం. యోబు 7వ అధ్యాయం ప్రారంభ వచనాన్ని చదువుకుందాం. భూమి మీద నరుల కాలం యుద్ధ కాలము కాదచ్చా? ఇక్కడ 300 మందికి 135,000 మంది అయిన మిద్యానీయులకు యుద్ధం అక్కడ యుద్ధం. అయితే యోబు 7:1 ఏమన్నాడు? భూమి మీద నరుల కాలం యుద్ధ కాలము కాదా? చరిత్ర ప్రకారం వారికి ఆ యుద్ధం ఉండగలిగాది పూర్వ దినములలో. అయితే నేటి కాలములో క్రీస్తు కుమార్తెవైన నీకు, క్రీస్తు కుమారుడవైన నీకు ఈ కాలం ఏ కాలం? యుద్ధ కాలం. ఇది మనకి యుద్ధ కాలం. గమనించాలి, మనము యుద్ధం చేయటానికి ఎవడు మనకు శత్రువు? ఎవడు మనకు శత్రువు? గమనించాలి, మనిషికి ఈ భూమి మీద శత్రువులుగా 3 కనిపిస్తూ ఉంటున్నారు. మనకు శత్రువులు ఎవరు అనగా, మొట్టమొదట సాతాను శత్రువు, 2వ శత్రువు నీవు జీవిస్తున్న లోకం నీ శత్రువు, 3వ శత్రువు నీవు ధరించుకున్న నీ శరీరమే నీ శత్రువు. ఈ 3 కూడా శత్రువులుగా ఉండి మనిషితో యుద్ధం చేసి అది గెలిచి మనిషికి ఓటమి పాడు చేసేస్తూ ఉంటున్నాయి. అందుకే మనుష్యుడు సాతానుని గెలవలేక, మనుష్యుడు లోకాన్ని గెలవలేక, మనుష్యుడు తన శరీరాన్ని గెలవలేక ఒక ఓటమి పాలైపోయిన జీవితం మనిషి యొక్క జీవితంలో ఈ రోజున కనిపిస్తూ ఉంటున్నది. ప్రభునందు ప్రేమినటువంటి వాళ్ళారా, అర్థం చేసుకోవలసిన విషయం, అందుకే ఈ తరములో జీవిస్తున్నటువంటి అనేక మంది వ్యక్తులు సాతానుని యొక్క కబంధ హస్తముల చేత బంధింపబడి పోయి వాని చేతిలో నుంచి విడుదల పొందలేక, ఆత్మీయతను స్వతంత్రంగా జీవించలేక కొట్టుమిట్టాడే జీవితం మనిషిలో కనిపిస్తున్నది. గ్రహించవలసిన విషయం, ఇక లోకములో మనం చూడగలిగితే తెలను శరీరదీక్ష వాటిని కార్యరూపములో పెట్టి ఆత్మీయతను చంపుకొని ఓటమి పాలు కాలేదా?
ఒటిమి పాలైపోచున్నాడు. శరీర కార్యములతో ఓడిపోవడం, లోక కార్యాలతో ఓడిపోవడం, అపవాదితో ఓడిపోవడం ఈ మూడు మనిషికి శత్రులే. ఎవడు వీటిని గెలవగలుగుతాడు? వాని జీవితం భూమి మీద జయ జీవితం. సందేహములే. నీ దేవుడు, నా దేవుడు, సర్వలోకములో చెదిరి ఉన్న మనుషులందరి దేవుడైన నిజ దేవుడు, లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారికి పెట్టబడిన పేరు జయశాలి. యేసుక్రీస్తు జయశాలి. ఆయనకొక్కరికే తగుతుంది ఈ పేరు, ఆయనకొక్కరికే తగుతుంది ఈ పేరు. అయితే ఆయనకు ఏ పేరు అయితే తగి ఉంటున్నదో అదే రీతిగా మన జీవితములో కూడా మనము కూడా జయ జీవితమును కలిగినట్లయితే మనల్ని కూడా దేవుడు అదే రీతిగా మన పిలవగలుగుతాడు. నీవు నేను అర్థం చేసుకోవాలి, ఎక్కడైనా అపవాది చేత పట్టబడి ఊటమైపోయామా? లోక కార్యాల చేత ఆకర్షించబడి అక్కడ ఓటమి పాలు చూస్తున్నామా? లేక శరీరమును కలుగుచున్న ఆశలు కోరికల ద్వారా పడిపోయి ఓటం పాలి అవుతున్నామా? ఆలోచించవలసిన విషయం. వీటి నుంచి మనము గెలుపు పొందాలి. అయితే వీటిలో గెలుపు పొందేవాడు ఎవడు అంటే గమనించాలి, చేతితో నీళ్లు తీసుకుని నోటికి అందించుకుని తాగేవాడు ఎవడైతే ఉంటున్నాడో అలాంటి వాని పక్షమున దేవుడు ఉండి వాని ఎన్నిక చేసి వానితో దేవుడు యుద్ధమును చేయించి విజయమును ఇచ్చేవాడై దేవుడు ఉంటూ ఉన్నాడు. అయితే మొదటి వ్యక్తులు కుక్క గతికినట్లుగా గతికే వారిని ఎన్నిక చేసుకోడు, వారి పక్షమున ఉండడు, వారితో యుద్ధాన్ని చేయించడు. మోకాళ్ళ మీద పింగిన వాని విషయము అంతే. అసలు ఏమిటిది కుక్క గతికిన వాడిని ఎందుకు పంపేసేయాలి? మోకాళ్ళ మీద పింగిన వాడిని ఎందుకు పంపివేసేయాలి? గమనించాలి. కుక్కను చూడు, నువ్వు చూసి ఉన్నావు కుక్కను. నువ్వు పెంచుకున్నా, నువ్వు పెంచుకోకపోయినా ఒక్కొక్కసారి నువ్వు కుక్కను చూసినప్పుడు దాని అది నీళ్ళ దగ్గరికి వెళ్ళితే కుక్క తన నోటిలో ఉన్న నాలుక బయట పెట్టి నాలుకతో నీటిని తీసుకుంటుంది. ఎప్పుడు కుక్క నాలుకతో నీళ్లు తీసుకుంటుందో నాలుకతో తీసుకున్న నీళ్ళంతటినీ కుక్క తన కడుపులోనికి పోనివ్వదు. అర్థం చేసుకోవాలి, నాలుకతో ఎంత నీటిని తీసుకుంటుందో అంత నీటిని కుక్క తన కడుపులోనికి పోనివ్వదు. కొంత నీటిని విడిచిపెట్టేస్తుంది, కొంత నీటిని మాత్రమే కడుపుకు పోనిస్తుంది. ఇది కుక్క గతికే విధానము ఈ విధంగా మనకు కనిపిస్తూ ఉన్నది. గమనించాలి, ఇదే బ్రతుకు మనిషికి ఉంది. కుక్క బ్రతుకు మనిషికి ఉంటుంది. మళ్ళీ చెబుతా, అర్థం చేసుకో, నాలుక బయట పెట్టి నాలుకతో నీటిని తీసి కొంత విడిచి కొంత పోలిస్తుంది, మొత్తము నీటిని పోనివ్వదు. అదే బ్రతుకు. ఆ గతికి కుక్క బ్రతుకు మనిషికి ఉంటున్నది. ఎలా ఉంది మనిషికి అని మనం ఆలోచిస్తే నాలుక దేనిని సూచిస్తుంది అనగా మనం మాట్లాడేటువంటి మాటను సూచిస్తుంది. నాలుక లేకపోతే మానవుని నోట నుండి మాట అనేటువంటిది రానే రాదు. అందుకే నాలుకను మనము చూడగలిగితే మనుష్యుడు మాట్లాడేటువంటి మాటను సూచించగలుగుతుంది. నాలుకను నాలుకగాను అర్థం చేసుకోవద్దు. నాలుక లేకపోతే మనుష్యుడు మాట్లాడలేడు. మనుష్యుడు మాట్లాడుచున్నాడంటే నాలుక ప్రమేయమును బట్టే. అందుకే నాలుక మాటను సూచించుచూ ఉంటున్నది. అంటే దీని అర్థం ఏమిటి అంటే మనుష్యుడు
దేవుని సన్నిధిలో మనుషుడు చెప్పినటువంటి మాటలు ఏవైనా కానీ వాటిలో కొంత విడిచేస్తున్నాడు, కొంత చేస్తూ ఉన్నాడు. మీకు అర్థం అవటానికి చెప్పేస్తా. అననీయ సప్పీర తమకు పొలం ఉంది. ఓ దేవుడా, ఈ పొలాన్ని అమ్మేస్తాం, మీ సేవార్థమే మేము ఇచ్చేస్తాం. మాట వరి నాలుగుతో వడమాట ఇచ్చారు దేవునికి. పొలాన్ని అమ్మేశారు, చేతికి డబ్బు వచ్చింది. వెంటనే అననీయ సప్పీర కొంత భాగం ఇంటిలో పెట్టారు, కొంత భాగం అపొస్తలుల పాదాల దగ్గర పెట్టగలిగారు. వారు చెప్పేటప్పుడు నన్ను నమ్మడం, మొత్తం దేవునికి ఇవ్వడం, వారు మొట్టమొదట తమ నాలుకతో చెప్పినటువంటి మాట. అయితే డబ్బు ఎప్పుడు చేతికి వచ్చిందో కొంత ఇంత కొంత అపొస్తలుల ఎదుట వీరిది కుక్క బ్రతికే జీవితం. ఇది కుక్క జీవితం. కుక్క నాలుక బయట పెట్టి నీళ్లు ఎంత తీస్తుందో అంత కడుపుకు పోనివ్వక ఎలా కొంత విడిచిపెట్టి కొంత పోనిస్తూ ఉంటున్నదో అదే రీతిగా నాలుక మనుష్యుడు మాట్లాడే మాటను సూచిస్తూ ఉంటున్నది. అందుకే అననీయ సప్పీర తన నాలుకతో దేవుని దగ్గర ఏ మాట అయితే చెప్పగలిగారో ఆ చెప్పినటువంటి మాటను సంపూర్ణముగా జరిగించి నెరవేర్చవలసినది. బదులు కొంతవారు జరిగించి కొంతవారు జరిగించలేకపోయి కాబట్టే అది కుక్క బ్రతుకు, అది కుక్క బ్రతుకు. ఈ రోజున క్రైస్తవ సమాజములో ఎంత మంది ఈ విధంగా కుక్క బ్రతుకు బ్రతకలేదు, ఎంతమంది బ్రతకలేదు. మనుషుడు తప్పు చేశాడు, దేవుని దగ్గరికి వచ్చాడు, వాక్యాన్ని విన్నాడు. వాడు వాక్యాన్ని వినిచి ఉన్నప్పుడు వాక్యం వాడిలో ఉండేటువంటి తప్పటం లేకమని పాపం లేకమని లోపం వాక్యము చూపించినప్పుడు వెంటనే పశ్చాత్తపడిపోతున్నాడు. ఓ దేవుడా, ఈరోజు నీవే నాతో మాట్లాడగలిగావు, నాలో ఉండే పాపం వాక్యరీత్యా ఎత్తి నువ్వు చూపించగలిగావు, కాబట్టి నాలో త్రాగుడుంది, నాలో వ్యభిచారం ఉంది, వాక్యరీతిగా నన్ను హెచ్చరించావు. ఈ సమయంలో నేను ఆ వ్యభిచారాన్ని ఆ త్రాగుడు నీ దగ్గర ఒప్పుకుంటున్నా, నేను దాన్ని విడిచిపెట్టేస్తున్నా, ఇంకా నేను మంచి వ్యక్తిగా జీవిస్తా. దైవ సన్నిధానములో వాడు ప్రార్థనాపూర్వకంగా ప్రార్థించి దేవుని దగ్గర చెప్పుకొని ఒప్పుకొని క్షమాపణ కోరిన తర్వాత దేవుడు మనకి క్షమించిన తర్వాత కొంతకాలం వాడు మంచిగా ఉంటాడు. ఆ తర్వాత వాడు వ్యభిచారాన్ని వదిలిపెట్టేస్తాడు, త్రాగుడు మళ్ళీ చేయగలుగుతాడు. ఏ నాలుగుతో ఏది చెప్తాడు? వ్యభిచారం వదులుతా, త్రాగుడు వదులుతా. నీ దగ్గరనే చెబుతున్నా తండ్రి, కొంతకాలం మంచిగా ఉంది, వ్యభిచారాన్ని వదిలి. వాడు తాగుడు తాగుచున్నాడు అంటే మళ్ళీ ఇది కుక్క బ్రతికే జీవితం, ఇది కుక్క గతికిన జీవితం, ఇది సందేహములే. అందుకే ఈ రోజున అనేక మంది దైవ వాక్యాన్ని వినిచున్నప్పుడు వారి లోపాలను దేవుడు ఎత్తి చూపించినప్పుడు వెంటనే దేవుని దగ్గర వాటిని పశ్చాత్తాపముతో ఒప్పుకుని ఇంకెప్పుడు జీవితంలో చేయను తండ్రి, మంచిగా బ్రతకగలుగుతా, నువ్వు నన్ను క్షమించేయి అని అడిగిన వెంటనే ప్రేమ కలిగిన దేవుడు మనకు క్షమించేస్తాడు. ఏ దేవుని దగ్గర నువ్వు క్షమాపణ అడిగితేవో, ఏ దేవుడైతే నిన్ను క్షమించేశాడో, దేవుని ద్వారా క్షమించబడినటువంటి పాపాన్ని ఇంకెప్పుడు చేయకుండా ఎప్పుడు ఒక వ్యక్తి మంచిగా జీవించగలుగుతాడో అలాంటి వాని జీవితం భూమి మీద విలువైన జీవితం. అలా దేవుని దగ్గర ఒప్పుకుని ఎప్పుడైతే దేవుడు మనకి క్షమించగలుగుతాడో దేవుని చేత క్షమించబడినటువంటి వాడు ఆ క్షమించబడిన పాపాన్ని చేయకుండా జాగ్రత్తగా ఉంటేనే మంచిది. లేదని కొంతకాలం మంచిగా ఉండి మళ్ళీ అది చేశాడంటే కుక్క గతికిన జీవితం వాడి, వీడు కుక్కే. సందేహములే, ఇతను కుక్క గతికినట్లు గతుకుచున్న వాణ్ణి పంపే, వాణ్ణి ఎన్నిక చేయలే. వాని పక్షమున నేనుండను, వానితో నేను యుద్ధం చెయ్యను, వానికి గెలుపు నేను ఇవ్వను, వాడు ఓటమి పాలైపోతాడు అంతే. ఈరోజున క్రైస్తవ బిడ్డలమైన మనం భూమి మీద ఒక జీవితం కావాలి. నీ శత్రువు లోకం, నీ శత్రువు సాతాన్, నీ శత్రువు నీ శరీరం. ఎప్పుడైతే ఈ బ్రతుకు నీకు లేకపోతుందో వీటి మీద నీకు గెలుపు వస్తుంది.
ఇటిమిద గెలుపు వస్తుంది. లేదని కుక్కగట్టుకే జీవితం ఉంటే లోకము సాతాను శరీరముతో ఊడిపోయే పరిస్థితులు ఎదురు కాగలుగుతాయి. దైవంలో చూడు, ఒక భక్తుడు మనకు కనిపిస్తుంటున్నాడు. అతని పరిస్థితి ఎలా ఉంది తెలుసా? చదువుకుందా. ఆది కాండాన్ని మనం చదువుకోగలిగితే బైబిల్ ఈ విధంగా మనకు సెలవిస్తున్నది. ఆది కాండం 28వ అధ్యాయం 20-22 చిమ్మలో చూడగలిగితే అక్కడ మనకు వాక్యం కనిపిస్తుంది. చదువుకుందా. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి యొక్క ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచు ఉన్న ఈ మార్గమును నన్ను కాపాడి తినటానికి ఆహారం ధరించడానికి నాకు దయచేసిన ఎడల దేవుడు నాకు దేవుడయుండును మరియు స్తంభముగా నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును మరియు అమ్మా అయ్యా అందరు ఈ మాట మీరు వినాలి. నీవు నాకు ఇచ్చినటువంటి యావత్తులో పదివ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకునేను. బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ వాక్య భాగములో చూస్తే యాకోబు బెయేర్షెబా నుండి హారానుకు తాను వెళ్ళిపోతూ ఉంటున్నా. బెయేర్షెబా నుండి హారానుకు వెళ్ళేటప్పుడు ప్రొద్దుకిపోయాడు. ప్రకృతిలో చీకటి ఆవరించగలిగాడు. సాగే ప్రయాణం ఆగిపోయాడు. ఇక తన కనుచూపు మీద కనిపించిన ఒక రాయిని తలగడగా తీసుకుని యాకూబు అక్కడ తరుణుకోగలిగాడు. భూమి నుండి ఆకాశానికి ఒక నిచ్చెను, దూతలు ఎక్కడం దిగడం చూడగలిగాడు. ఉదయాన లేచాడు. ఇది దేవుడు ఉన్న స్థలం. తలగడగా పెట్టుకున్న రాయిని నిలువబెట్టి నూనె పోసి బేతేలు అనే నామకరణం చేశాడు. ఆ బేతేలు అన్న స్థలములో యాకూబు దేవునికి చెప్పిన మాట ఏంటి తెలుసా? నేను నా తండ్రి యొక్క ఇంటికి నేను క్షేమముగా వచ్చినంత వరకు నీవు నాకు తోడుగా ఉంటే, నీవన్నదే నన్ను కాపాడగలిగితే, నా వస్త్ర విషయములో నా ఆహార విషయములో నీవు నాకు సహాయం చేయగలిగితే, ఇదే బేతేలుకు నేను వచ్చి నా రాబడి అంతటిలో కూడా నీకు పదవ భాగాన్ని నేను చెల్లిస్తానని అక్కడ యాకూబు తన నాలుకతో దేవునికి మాట ఇచ్చాడు. గమనించాను. ఆ విధంగా యాకూబు దేవుని దగ్గర ప్రమాణం లేక మొక్కుబడి చేసేసాడు. బేతేలు నుండి యాకూబు ఏం చేశాడు అనగా పద్దనరాము వెళ్ళిపోయాడు. అక్కడ తన మామ లాభాను ఉంటున్నాడు. ఒంటరిగా వెళ్ళిపోయాడు. 20 సంవత్సరాలు లాభాను యొక్క ఇంటిలో ఉండిపోయాడు. 20 సంవత్సరముల కాలమును యాకోబు లేయాను సంపాదించుకున్నాడు భార్యగా, రాహేలును సంపాదించుకున్నాడు భార్యగా. వారి వలన 11 మంది పిల్లలు కలగగలిగారు. పనిచేయటానికి 2 దాసీలు ఆస్తిని సమకూర్చుకున్నారు. 20 సంవత్సరముల కాలములో ఇంతగా తాను సంపాదించుకుని పద్దనరాము నుండి తిరిగి తను ప్రయాణమై వస్తూ ఉన్నాడు. 20 సంవత్సరముల క్రితం ఏ దేవునికి ఏ యాకోబు ఏ బేతేలు దగ్గర తన నాలుకతో దేవునికి చెప్పిన మాట, నీవు నన్ను ఆశీర్వదించే దానిలో పదవ భాగాన్ని నేను నీకు చెల్లిస్తానని చెప్పిన యాకోబు 20 సంవత్సరముల కాలములో వీటన్నిటిని సంపాదించుకుని తాను ప్రయాణమై వస్తూ ఉన్నాడు. ప్రయాణమై వస్తూ ఉన్న యాకోబు
బేతేలుకు వచ్చి తన రాబడిలో దేవునికి పదవ భాగాన్ని ఇచ్చేయాలి. మాట ఇచ్చాడు మాట. అయితే యాకోబు బేతేలుకు రావలసినది బదులు సుక్కోతుకు వెళ్ళిపోయాడు. తప్పు చేసేసాడు యాకోబు. బేతేలుకు వెళ్ళవలసినటువంటి వ్యక్తి సుక్కోతుకు వెళ్ళిపోగలిగాడు. పదమందు పెరిగినటువంటి వాళ్ళు సుక్కోతు తన ప్రాంతం కా, తన ప్రజలు ఎవరు లేరు, తనది కాని ప్రాంతం, తన ప్రజలు కాని వారి దగ్గరికి వెళ్ళిపోయాడు యాకోబు. తప్పు చేశాడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత యాకోబు యొక్క కుమారులు పొలాల్లోనికి పశువులు తీసుకు వెళ్ళిపోయారు. మేపుతూ ఉన్నారు. యాకోబు దగ్గర దీనా మాత్రమే ఉంటూ ఉన్నది. అయితే దీనా ఆ నూతనమైన ప్రాంతాన్ని చూడటానికి తన తండ్రిని వదిలిపెట్టి నెమ్మదిగా సుక్కోతును చూడటానికి వెళ్ళగలిగాడు. అక్కడ వెళ్ళిన తర్వాత ఆ యొక్క దేశానికి సంబంధించినటువంటి ఏలికైనటువంటి హివ్యుడైనటువంటి హమోరు యొక్క కుమారుడన్న శకెం దీనాను చూచాడు. దీనాను చూచిన వెంటనే తన ప్రమేయముతో దీనాను పట్టుకుని ఆమెను చెడిపేశాడు. వాని చేతిలో దీనా చిరుపబడిపోయాది. ఎప్పుడు దీనా చిరుపబడిపోగలిగాడో తనకు జరిగినటువంటి అవమానాన్ని ఏమాత్రము సహించలేని ఈమె తన తండ్రినైన యాకోబు దగ్గరికి వెళ్ళి, ఓ తండ్రి అయిన యాకోబు, నా విషయంలో ఈ విధంగా జరిగిపోయాదయ్యా. యాకోబు కృంగిపోయాడు. యాకోబు కృంగిపోయాడు అక్కడ. ఎందుకు నా కుమార్తె జీవితంలో ఇలా జరిగిపోయాది, ఎవరికి చెప్పుకోలేక మనస్సుకు బలమైన గాయము కలిగిన కారణాన్ని బట్టి ఆ సమస్య ఒక సిడిగుండమని చుట్టుకుని యాకోబును కుంగదీసేసేది. ఏమీ చేయలేని పరిస్థితి అది. తన ప్రాంతం కా, తన వారు ఎవరు లే. పిల్లలు చూస్తే పొలాలలో పశువులు మేపుకుంటున్నారు. గమనించాలి, రోజులు గడిచిపోతూ వస్తాయి, వచ్చాయి. అయితే ఈ యొక్క హమోరు యొక్క కుమారుడైనటువంటి శకెం దీనా విషయంలో వానికున్న మక్కువను వాడు పోగొట్టుకోలేదు. ఏ విధముగానైనా ఆమెను పరిణయమాడాలని నిర్ణయించుకున్న వీడు తన తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి అయిన హమోరు, నేను ఆ దీనాను నేను పెళ్ళాడాలయ్యా, నాకు ఆమె పెళ్లి భార్య కావాలి, తండ్రి దగ్గర ఉత్తిడి తెచ్చిపెట్టాడు. వెంటనే హమోరు శకెమును వెంట పెట్టుకుని యాకోబు దగ్గరికి వెళ్ళాడు. యాకోబు దగ్గరికి వెళ్ళి, అయ్యా యాకోబు, ఈ ప్రాంతం మీది కాదు కదా, ఈ ప్రజలు కూడా మీ వారు కదా కాదు కదా, అయినను మేము ఇక్కడ మిమ్మల్ని ఉండనివ్వగలుగుతాం, ఇక్కడ మేము మిమ్మల్ని ఉండనివ్వగలుగుతాం. అయితే ఒకటి, మీ కుమార్తె దీనాను నా కుమారుడు ఇష్టపడుతూ ఉంటున్నాను, కాబట్టి మీ కుమార్తెనిచ్చి నా కుమారుడికి వివాహాన్ని మీరు చేయండి. గమనించవలసిన విషయం, అప్పటికే యాకోబు యొక్క కుమారులు పొలాలలో నుండి యాకోబు దగ్గరికి వచ్చేసారు. హమోరు అడిగేటువంటిది యాకోబు పిల్లలందరూ కూడా వినగలిగారు. చిత్త చివరికి యాకోబు యొక్క కుమారులు కపటముతో ఒక మాట చెప్పగలిగారు, నిజమేనండి, మా కుమార్తె మీకు ఇవ్వాలన్నా, లేక మీలో ఎవరినైనా మేము తీసుకోవాలన్నా, మీరు సున్నతి చేయించుకోవాలి, అది మా చట్టం అది. ఆ మాట చెప్పిన వెంటనే దీనా మీద వారికున్న ఇష్టము కొనది ఏం చేశారు అంటే, తప్పనిసరిగా మీరన్నట్టుగానే మేము సున్నతి చేసుకోగలుగుతాం. సుక్కోతు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి మగ పురుషుడు కూడా సున్నతి చేయించుకోగలిగా, సున్నతి చేయించుకుని దాని ద్వారా వారు బాధపడుచు ఉన్న సందర్భములు 3 దినములైన తర్వాత బాధ అనుభవించే వారి విషయములు యాకోబు యొక్క కుమారులలో 2 వ్యక్తులు, ఒక్కడు లివి, మరొకడు షిమ్యోన్, ఇద్దరు కూడా వరలో ఖడ్గములు ధరించుకుని సుక్కోతు యొక్క ప్రాంతములో చెదిరి ఉన్నటువంటి ఆ మగ పురుషులందరూ కూడా సున్నతి చేయించుకుని బాధపడుచున్నటువంటి రోజు 3వ రోజు. ఆ రోజు వారు బాధపడుతున్నప్పుడు వరలోని ఖడ్గములను తీసి ప్రతి మగ పురుషుని కూడా చంపేశారు, ఒక్కరిని మిగలకుండా చంపేశారు.
యాకోబుకు తెలిసి వచ్చింది. యాకోబుకు తెలిసి వచ్చిన వెంటనే యాకోబు అప్పటికే తన మనస్సులో పడిన గాయం తన కుమార్తె విషయంలో మానలేదు. తను విన్న వార్త, నీ కుమారుడైన షిమ్యోను లేవి ఖడ్గమును ధరించి మనుషులు చంపేశారయ్యా, ఈ మాట యాకోబు కృంగిపోగలిగాడు. అలాగే నలిగిపోయాడు. నా కుమార్తె దీనాకు వేశ్యకు జరిగినట్టు జరిగిపోయాది. నా కుమారులు మనుషులు చంపి నరహంతకులైపోయారే, ఏం కారణం? యాకోబు యొక్క కుమారుడు నరహంతకులు కావటానికి ఎవడు కారణం? దీనా వేశ్యకు జరిగిపోయినట్టుగా జరిగిపోవటానికి ఏమి కారణం? 20 సంవత్సరముల క్రితం యాకోబు బేతేలు దగ్గర, ఓ తండ్రి యెహోవా, నా తండ్రి ఇంటికి నేను క్షేమముగా వచ్చేంత వరకు నీవన్నదే నన్ను కాపాడి నీవు నాకు తోడుగా ఉండగలిగి వస్త్ర విషయమును ఆహార విషయమును ప్రయాణ విషయమును నీవన్నదే సహాయం చేస్తే నా రాబడి అంతటిలో కూడా ఇదే స్థలానికి వచ్చి నీకు పదవ భాగాన్ని ఇస్తా. యాకోబు బేతేలు దగ్గర 20 సంవత్సరముల క్రితం తన నాలుకతో దేవునికి మాట ఇచ్చాడు. అయితే తాను ఇచ్చినటువంటి మాట నెరవేర్చటానికి పద్దనరాము నుండి బేతేలుకు రావలసిన వాడు సుక్కోతుకు వెళ్ళిపోయాడు. అందుకే పిల్లలు నరహంతకులయ్యారు. దీన చెరుకు పడిపోయిన ఒక వేష్యలాగా అయిపోయాది. కారణం, నోటి మాట మాటతోనే మిగిలిపోయింది. మాట తర్వాత క్రియ లేదు యాకోబులో క్రియ. అందుకే యాకోబు యొక్క జీవితంలో తన అవసాన కాలంలో ఎంత కృంగిపోయారు. దేవుని సన్నిధిలో ఉన్న క్రైస్తవ బిడ్డలైనటువంటి మనం 3 స్థలాలలో మనం ప్రమాణాలు చేస్తూ ఉంటాం. ఎక్కడ తెలుసా? వివాహమైన స్థలమును, బాప్తిసం తీసే స్థలమును, సభలకు వచ్చిన స్థలమును తీర్మానాలు తీసుకుంటాం. భర్త పట్ల భార్య ఎలా ఉండాలి, భార్య పట్ల భర్త ఎలా ఉండాలి, శ్రమలు, వ్యాధులు, దుఃఖములు, కష్టములు, మరణము వరకు కూడా నీతో నేను పాలివాడుగా ఉంటా, నేను కూడా పాలిభాగస్థురాలుగా ఉంటా. ప్రమాణాలు అయిన 1 6 నెలలు 1 సంవత్సరమైన తర్వాత వారు చేసిన ప్రమాణాలు ఒకరి విషయంలో ఒకరు న్యాయమనేది చూపించలేక పోవడం. అంతేకా సంఘ కాపరి బాప్తీసము దగ్గర బాప్తీసం తీసుకునే వ్యక్తి తీసుకునేటువంటి ప్రమాణం దానికి న్యాయం చేయలేక ఎంతమంది సభల్లోనికి వచ్చి దైవ వాక్యాన్ని విన్నప్పుడు అంతరంగమును దాగి ఉన్నటువంటి లోపాన్ని దేవుని వాక్యము వెలికి తీసి చూపించి దాని విషయంలో పశ్చాత్తాపాన్ని పుట్టించినప్పుడు, దేవా, పూర్వ దినముల నుంచి ఇప్పటి వరకు ఎన్నో పరోక్షంగా ప్రత్యక్షంగా తప్పు చేస్తూ నీ సభలో కూర్చుంటే నీ సేవకుని ద్వారా నీవు నాతో మాట్లాడగలిగితే తండ్రి, ఇక ఆ జీవితము నాకు వద్దని నీ తప్పును ఒప్పుకొని చెప్పుకొని ఇంకెప్పుడు చెయ్యనని ఎన్నిసార్లు దేవుని దగ్గర ప్రమాణం చేశావు, ఎన్నిసార్లు తీర్మానం చేసుకున్నా, అలా ప్రమాణము చేసి తీర్మానాన్ని చేసి దేవునికి చెప్పి కొంతకాలం బాగుండి తిరిగి అది నువ్వు చేస్తున్నావంటే కుక్కగాక మనిష, కుక్కగాక మనిష, మనిషిడు కుక్కే, మనిషికా మనిషికా. అటువంటి జీవితమును నీవన్నదే ఒకవేళ ప్రయాణం అన్నది చేయగలిగితే అవకాశం దేవుడు ఇస్తున్నా, పశ్చాత్తాపపడుదాం, అంతరంగ పరివర్తన చెందుదాం, నిలుచున్న వాక్యానికి న్యాయం చేద్దాం, అప్పుడే ఎన్నిక చేసుకుంటాడు, నీ పక్షమున ఉంటాడు, నీ శత్రువుల మీద విజయం ఇస్తాడు, భూమి మీద నీ జీవితం జయజీవితం అవుతుంది. అలా జయజీవితం పొందిన నీవు, యేసు అన్నాడు, నేను దివిని విడిచా, నేను భూమికి వచ్చా, దివిని విడిచి భూమికి వచ్చిన నేను మానవుని యొక్క దీన శరీరాన్ని ధరించుకుని వచ్చా, వచ్చిన నేను జయించేశా, జయించిన నేను నా తండ్రి సింహాసనము మీద ఏ విధముగా కూర్చోవడము జరుగుతుందో ఈ భూమి మీద జయించిన వాణిని కూడా నాతో పాటు నా తండ్రి సింహాసనము మీద కూర్చుండనిత్తును.
ఎంత భాగ్యం, సింహాసనం ఒక్కటే, దాని మీద తండ్రి, దాని మీద క్రీస్తు. నీకే జయ జీవితం ఉంటే ఆ క్రీస్తుతో కూర్చుంటా. ఒక సింహాసనం మీద తండ్రి, క్రీస్తు, నీవు జయ జీవితం ఉంటే భవిష్యత్తులో ఆయన బిడ్డలమైన మనకు ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు ఇచ్చి పెట్టి ఉన్నాడు ఒక్కసారిగా నీవు ఆలోచించు. ఆలోచించు తల్లి, ఎక్కడైనా నీ జీవితం దేవునికి నువ్వు చెప్పినటువంటి ప్రమాణాలు, ఎక్కడైనా నువ్వు తప్పిపోయావా, ఎక్కడైనా నువ్వు తప్పిపోయావా ఆలోచించు. బైబిల్ ఏం చెబుతుంది? పరమగీతం 7వ అధ్యాయం ప్రారంభ ప్రియక వచనాన్ని చదువుకుందాం. పరమగీతం 7:1 మనం చూడగలిగితే, రాజకుమార పుత్రిక నీ పాదరక్షలతో నీవు ఎంత అందముగా నడుచుచు ఉంటున్నావు. నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచు ఉంటున్నవి. ఇచ్చా పరమగీతం 7వ అధ్యాయం ప్రారంభపు యొక్క వచనములో చూడగలిగితే, రాజకుమార పుత్రిక నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచుంటున్నావు. నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచు ఉంటున్నవి. చూడు ఇక్కడ వాక్య భాగములో చూడగలిగితే, నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచు ఉంటున్నవి. ఊరువులు ఏంటి దీని అర్థం? మానవుని యొక్క సర్వ శరీరములో కూడా అవయవాలు ఉంటున్నాయి. మానవ శరీరములో అమర్చబడినటువంటి ప్రతి అవయవమునకు పరిశుద్ధ గ్రంథం ఒక్కొక్క పేరు పెట్టగలిగారు. ఒక్కొక్క అవయవానికి పెట్టబడినటువంటి పేర్లలో ఉన్నటువంటి పరమార్థికమైన అర్థం పరిశుద్ధాత్మ ద్వారా మనము తెలుసుకోగలిగితే మన వ్యక్తిగత జీవితం ఆత్మీయతను ఉన్నత ఔన్నత్య ఔదార్యంలోనికి వెళ్ళటానికి అవకాశం అనేది కలుగుతుంది. శరీరంలో ఉన్న అవయవానికి పెట్టబడిన పేర్లు, ఈ వెంట్రుకలు కాకపక్షము అనే పుష్ణవర్ణములు, ఈ శిరస్సు కన్నీలు పర్వతం, ఈ నాసిక ధమస్కు, ఈ చెక్కిళ్ళు పరిమళ పుష్ప స్థానములు, ఈ పెదములు పద్మములు, ఈ గాత్రం 14 గోధుమ రాశి, ఈ మెడభాగం కందరము, ఈ చేతులు రక్తభూషితమైన సన్నగోళములు, ఈ సర్వ శరీరానికి మధ్య ఉన్న బొడ్డు భాగానికి నాభీదేశం, ఈ తొడ భాగానికి ఊరువులు, ఈ కాళ్లకు చలువరాతి స్తంభములు, శరీరములు అమర్చబడిన ఒక్కొక్క అవయవానికి పెట్టబడిన పేర్లు. అన్ని పేర్లలో ఒక్కటై ఉన్నది ఏమిటి అనగా, నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల బలి ఆడుచు ఉంటున్నవి. ఊరువులు అనగా తొడలు, ఊరువులు అనగా తొడ భాగము. పరిశుద్ధ గ్రంథములో తొడ భాగం దేనిని సూచిస్తూ ఉంటున్నది? ఊరువులు అనగా తొడ. పరిశుద్ధ గ్రంథములో తొడ భాగం దేనిని సూచిస్తూ ఉంది? ఆదికాండం 24:9 చదువుకుందాం. ఆదికాండం 24:9 చదువుకుందాం. ఆదాసుడు తన యజమానుడగు అబ్రహాము యొక్క తొడ కింద తన చెయ్యిని పెట్టి ఈ సంగతి విషయమై ప్రమాణము చేసెనొచ్చా. అది కనాను దేశం. అక్కడ అబ్రహాము నివసిస్తున్నాడు. తన ఇంటి పెద్దదాసుడు ఎలియాజర్. అబ్రహాము అతని పిలువనంపించాడు. ఎలియాజర్ అబ్రహాము దగ్గరికి వచ్చాడు. ఓ నా యజమానుడైన అబ్రహామా, నీవు నన్ను పిలువనంపించడానికి ఏంటి కారణం? ఎలియాజరు ఏది నీ కుడిచేయిలా ఈ అన్నాడు. ఎప్పుడైతే అబ్రహాము అడిగిన వెంటనే ఎలియాజరు తన కుడి చేతిని ఎప్పుడైతే ఇవ్వగలిగాడో, ఎలియాజరు కుడి చేతిని అబ్రహాము తీసుకుని తన తొడ కింద పెట్టి ప్రమాణాన్ని చేయిస్తూ ఉంటున్నాడు. ఏమని తెలుసా? ఏమయ్యా, ఈ కనాను దేశమును నా కుమారునికి వివాహమాడటానికి ఏ స్త్రీ నాకు వద్దు. మెసపొతామియా ప్రాంతమును నా బంధువర్గం ఉంటున్నారు. అక్కడికి నీవు వెళ్ళి నా కుమార్తెకు వధువు తీసుకుని రావాలి. అబ్రహాము చెప్పాడు. ఎలియాజరు తన కుడి చేతిని అబ్రహాము యొక్క తొడ కింద పెట్టి ప్రమాణాన్ని చేశాడు. నీ కుమారునికి నేను వధువును తీసుకుని వస్తాను ప్రమాణం చేసేసాడు.
వెళ్ళిపోయాడు ఎలియాజరు. ఎలియాజరు వెళ్ళిపోయి బెతూయేలు యొక్క ప్రమేయాన్ని బట్టి తన కుమార్తెను రిబ్కాను తీసుకుని నెమ్మదిగా ఇస్సాకుకు ఇవ్వగలిగాడు. అంటే ఇక్కడ మనిషి మనిషికి చేసిన ప్రమాణం నెరవేర్చేశాడు, నెరవేర్చేశాడు. ప్రమాణాన్ని మరిచిపోలే పరిశుద్ధ గ్రంథం అదే ఆదికాండం 47:29 చూడగలిగినట్లయితే యాకోబు యోసేపును పిలువనిపించాడు. యోసేపు యాకోబు దగ్గరికి వచ్చాడు. ఓ తండ్రి అయిన యాకోబు, నీవు నన్ను పిలువనిపించడానికి ఏం కారణం? ఏమయ్యా యోసేపు, నీ కుడి చెయ్యి ఇలా ఈ అన్నాడు. యోసేపు యాకోబు చేతి కుడి చేతినిచ్చాడు. యోసేపు యొక్క కుడి చేతిని యాకోబు తీసుకుని తొడ కింద పెట్టి ప్రమాణాన్ని చేయిస్తున్నాడు. ఈ ఐగుప్తి దేశంలో నేను చచ్చిపోతే ఇక్కడ నన్ను పాతి పెట్టవద్దు, నా పితరులు ఉన్న స్థలములను పాతి పెట్టు అని యోసేపు యొక్క కుడి చేతిని తీసి యాకోబు తన తొడ పెట్టి ఆ విధముగా యోసేపు చేత ప్రమాణాన్ని చేయించగలిగాడు. తండ్రి దగ్గర ప్రమాణాన్ని చేయించిన తర్వాత కొంతకాలానికి యాకోబు చనిపోయాడు. ఫరోతో మాట్లాడాడు యోసేపు, బ్రతికిన కాలంలో నా తండ్రికి మాట ఇచ్చా, ప్రమాణం చేశా, నీవన్నది అనుమతిని ఇవ్వగలిగితే నా తండ్రి యొక్క దేహాన్ని నేను తీసుకుని నా పితరుల స్థలములు పాతి పెట్టేస్తా. గమనించాలి, యోసేపు తండ్రికి ప్రమాణం చేసేశాడు, నెరవేర్చేశాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, పరిశుద్ధ గ్రంథంలో మూడు ప్రమాణాలు ఉన్నాయి. అవి ఏం తెలుసా? మనిషి మనిషికి ప్రమాణం చేస్తాడు, నెరవేరుస్తాడు. దేవుడు మనిషికి ప్రమాణం చేస్తాడు, నెరవేర్చేస్తాడు. మనిషి దేవునికి ప్రమాణం చేస్తాడు, నెరవేర్చడు. అక్కడే తప్పు జరిగిపోతూ ఉన్నాడు. అమ్మా అయ్యా దయచేసి నువ్వు ఆలోచించు, మనిషి మనిషికి చేసే ప్రమాణం నెరవేరుస్తాడు, దేవుడు మనిషికి చేసే ప్రమాణం నెరవేరుస్తాడు. అయితే మనిషి దేవునికి చేసే ప్రమాణాన్ని నెరవేర్చలేడు. అక్కడే మనుష్యుడు తప్పు చేసే పరిస్థితి మనకు కనిపించేస్తూ ఉన్నది. బైబిల్ గ్రంథంలో దేవుడు ఎవరికైనా అలా ప్రమాణం చేశాడా? దేవుడు ఎవరికైనా ఆ విధంగా ప్రమాణం చేశాడా? నీ ఉరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె అడుచు ఉన్నాయి. ఉరువులు అనగా తొడలే, తొడ ప్రమాణాన్ని సూచిస్తూ ఉంటున్నది. ఆ ప్రమాణం ఎటువంటిది అంటే శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె అడుచు ఉన్నది. ఒక శిల్పి ద్వారా ఒక ఆభరణము తయారు చేసేటప్పుడు ఆ ఆభరణానికి శిల్పి విలువ కడతాడు, రెండవది దానికి గట్టితనం ఇస్తాడు. అందుకే నీ ఉరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రములమని అడుచు ఉంటున్నది. స్త్రీ ధరించే ఆభరణానికి విలువ ఉంటుంది, ఆభరణానికి గట్టితనం ఉంటుంది. శిల్పి దాన్ని ఆ విధంగానే సిద్ధం చేస్తాడు. ఒక్కసారి దేవునికి మాట ఇచ్చిన తర్వాత మన నాలుకతో దానికి విలువ మనము కట్టాలి. తప్పనిసరిగా దాన్ని జరిగించటానికి ఒక గట్టి నిర్ణయాన్ని తీసుకోవాలి. ఆభరణానికి విలువ ఉన్నట్లు, ఆభరణము గట్టిగా ఉన్నట్లు మన దేవునికిచ్చిన మాటకు విలువ కట్టుతూ ఆ నిర్ణయాన్ని గట్టిగా మనము తీసుకుని జరిగించే వ్యక్తులుగా మనం ఉండాలి. అది దాని యొక్క అర్థం. ఈరోజు నువ్వు ఆలోచించు, ఈ పూర్వ దినముల నుండి ఇప్పటి వరకు కూడా ఎక్కడైనా దేవునికి మాట ఇచ్చి తప్పిపోయిన రోజులు ఉండగలిగితే తప్పనిసరిగా దాని పరిణామం మరో రీతిగా ఉంటుంది. బేతీలు దగ్గర యాకోబు చేసిన తప్పు అది. తనిచ్చిన మాటే కన్నా జరిగించి ఉంటే గమనించాలి, దీనాకు వేషకు జరిగినట్లు జరిగేది కాదు, తన పిల్లలు నరహంతకులయ్యే వ్యక్తులు కాదు. దేవుడు ఏం చేశాడు? అది కన్నా 35 దేవుడు మాట్లాడుచున్నాడు, యాకోబు లేవయ్యా, లే సుక్కోతు నుంచి లేసే, 20 క్రితం బేతేలు దగ్గర నాకే మాట ఇచ్చావు, నువ్వు ఏది నాకు చెప్పితేవో దాన్ని జరిగించని 35:1 దేవుడు అతని తరిమేస్తున్నాడు. అక్కడ నుంచి గమనించాలి, దేవునికి మాట ఇచ్చింది క్రియాపూర్వకంగా జరిగించడం దేవునికి చాలా 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 ఇష్టం. గమనించాలి, ఈరోజు నేను ప్రసంగించి ప్రసంగాన్ని బట్టి నా ప్రవర్తన లేకపోతే, నేను చేసే బోధన బట్టి నా బ్రతుకు లేకపోతే, గమనించాలి, రాత్రి నేను చెప్పాను నన్ను నేను మోసం చేసుకుంటున్నా, నన్ను నేను మోసం చేసుకుంటున్నా. బోధ ఏదో బ్రతుకు
కేవలం ప్రసంగం వరకే నేను సర్దుబాటు చేస్తే, వాక్యాన్ని తీసుకుని మంచి విషయాలు మాత్రమే నేను మాట రూపంలో నేను చెప్పగలిగి సరిపెట్టుకుంటే, క్రియలనేవి నాలో లేకపోతే గమనించాలి. నన్ను నేను మోసం చేసుకుంటాను. ఆ జీవితం ఎవరికి మనలో ఉండకూడదు, ఎవరికి మనలో ఉండకూడదు. ప్రభునందు ప్రేమినటువంటి వాళ్ళ దేవుడు మాట్లాడుతున్నాడు. వినిచున్న మనం ఆ మాటలు క్రియల్లో మనం చూపించాలి. క్రీస్తువుని జీవితం ఎప్పుడు కూడా క్రియలతో కూడినదిగా ఉండాలి, మాటలతో సరిపెట్టుకునేదిగా ఎప్పుడు కానీ ఉండకూడదు. దేవుడు చూడు. ఆదికాండం 32వ అధ్యాయం 25వ భాగమును చూడగలిగితే దేవుడు ఏం చేస్తున్నాడు? మనిషి మనిషికి ప్రమాణం చేశాడు, దేవుడు మనిషికి ప్రమాణం చేశాడు, నెరవేర్చాడు. అయితే మనిషి దేవునికి చేసిన ప్రమాణాన్ని నెరవేర్చలేదు. దేవుడు ఎక్కడ ప్రమాణం చేశాడు చదువుకుందాం. తాను అతనిని గెలవకుండుట చూచి తొడ గూటి మీద అతనిని కొట్టెను. చూడండి, పెట్టాడు, కొట్టాడు. అది ఎబ్బేయకుడు నీవు, యాకోబు ఒంటరివాడు. అక్కడ దేవునికి యాకోబుకు ప్రార్థనా పూర్వకంగా ఒక పోరాటం అక్కడ జరుగుచున్నది. యాకోబు ప్రార్థనా పూర్వకంగా పోరాడుచు ఉన్న సందర్భములో దేవుణ్ణి అడగడం ఏమిటి అంటే, దేవుడా నన్ను ఆశీర్వదించు. దేవుడు అంటున్నాడు, యాకోబు నేను నిన్ను ఆశీర్వదిస్తా, అసలు నీ పేరేంటయ్యా? దేవుడు పేరు అడుగుచున్నాడు, యాకోబు ఆశీర్వాదాన్ని అడుగుచు ఉంటున్నాడు. అయితే యాకోబు అడిగిన ఆశీర్వాదం దేవుని దగ్గర పొందలేదు. దేవుడు అడుగుచున్న పేరు యాకోబు ద్వారా దేవుడు తెలుసుకోలేకపోయాడు. అక్కడ వారి ఇద్దరి మధ్య కూడా ఇటువంటి వాగ్వాదము జరిగిపోతూ ఉంది. చిట్ట చివరికి దేవుడు ఏం చేశాడు తెలుసా? తన చెయ్యిని తీసి తొడ మీద పెట్టి కొట్టాడు. తొడగూటి మీద కొట్టగలిగాడు అంటే రెండు అర్థాలు. తొడ కింద చెయ్యి పెట్టడం, అదే చేతితో కొట్టడం. కొట్టాడు, పెట్టాడు. కొట్టి గాయాన్ని లేపి అంతవరకు చెప్పని పేరు చెప్పించుకున్నాడు. చెయ్యి పెట్టి ప్రమాణాన్ని చేసేశాడు దేవుడు. నేను ఆశీర్వదిస్తున్నాను. గమనించాలి, నీ ఉరుములు తొడలే. పరిశుద్ధ గ్రంథాలు ఎలియాజర్ అబ్రహాము తొడకింద, యోసేపు యాకోబు తొడకింద, ఇక్కడ దేవుడు యాకోబు యొక్క తొడకింద. ప్రమాణం, ప్రమాణం. పొట్టి పేరు చెప్పించుకున్నాడు, చెయ్యి పెట్టి యాకోబుకు ప్రమాణం చేశాడు, ఆశీర్వదిస్తున్నాను. అందుకే యాకోబు ఇశ్రాయేలులకు మూలపురుషుడైపోయాడు. దేవుడిచ్చిన ప్రమాణం నేటి వరకు కూడా ఏ ఇశ్రాయేలులకు ఏ యాకోబు మూలపురుషుడైపోయాడో అతనికి ఇచ్చిన ప్రమాణం తన సంపదంతా నీటి వరకు చూస్తూనే ఉంటున్నది. దీన్ని బట్టి మనం చూడగలిగితే దేవుడు ప్రమాణం చేస్తే మనిషికి నెరవేరుస్తాడు, మనిషి మనిషికి ప్రమాణం చేస్తే నెరవేరుస్తాడు. అయితే మనిషి దేవునికి మాట ఇస్తే, మనిషి దేవునికి ప్రమాణం చేస్తే నెరవేర్చడు, నెరవేర్చలే. మన జీవితంలో ఎన్నో కోరికలు కోరుకుంటాం. దేవా నీవు నాకు ఈ సహాయం చేస్తే ఆ మెదడు నీకు ఇది చేస్తా, నా బిడ్డకు వివాహం అయితే ఆ మెదడు నీకు చేస్తా, నా బిడ్డ పాస్ అయితే ఆ విధంగా నీకు చేస్తా, నాకు ఇల్లు ఇస్తే ఆ విధంగా నీకు చేస్తా, ఈ విధంగా నీ ఒక్కటి చేస్తే ఆ మెదడు నీకు ఇది చేస్తానని మన పూర్వ దినాల నుంచి ఇప్పటి వరకు ఎన్నో దేవుని దగ్గర చెప్పుకున్నా, ఒప్పుకున్నా, మొక్కుబడి చేసుకున్నా, ప్రమాణాలు చేసేసాం. నమ్మకమైన దేవుడు, అడిగింది ఒక్కటి అంటే రెండుగా దేవుడు నీకు ఇచ్చేస్తాడు. ఆ ఇచ్చిన దాన్ని అనుభవిస్తూ పొందటానికి ముందు చేసిన ప్రమాణాలు మరిచిపోయావు. అందుకే ఆ ఆశీర్వాదాలు కొంతకాలమే మన దగ్గర ఉండి అదే చివరికి మన బాధించే పరిస్థితులు వచ్చేస్తుంది. ఒంటరిగా వెళ్ళాడు, ఇద్దరు భార్యలు, దాసీలు, 11 మంది పిల్లలు, ఆస్తి. ఆ సంతోషములో పడిపోయాడు. దేవుని మాటలు క్రియలో చూపించలేకపోయాడు. ఇద్దరు ఎవడైతే కుక్క గతికినట్లు బతుకుచున్నాడు, పంపే, నేను వాణ్ణి ఏర్పరచలేను, వారి పక్షములలే, వారితో నేను యుద్ధం చేయించను, వారి జీవితంలో గెలుపు చూడలేను. ఇటువంటి కుక్క బ్రతుకు బ్రతికేది ఎవరికి ఉంటుందో వారి జీవితంలో వాడు ఓటమి పాలైపోతాడు, వాడు గెలవలేడు. ఈ రోజున దైవ
సన్నిధిలో ఆయన వాక్య ప్రత్యక్షతను అనుభవిస్తున్న నీ వ్యక్తిగత జీవితములో నీ వినుచున్నటువంటి ఈ యొక్క వాక్యమును బట్టి జీవితము ఉందా లేక వాక్యానికి భిన్నముగా నడుచుకునే పరిస్థితి ఉందా అని నిన్నసార్లు సభలకు వచ్చాం. ఎన్నిసార్లు వాక్యము ద్వారా పాపము దేవుడు చూపెట్టాడు, ఎన్నిసార్లు ఒప్పుకొని తీర్మానించుకుని ప్రమాణం చేసి మంచిగా బ్రతుకుతానన్నావు, ఇంతకాలం ఉండి తర్వాత తిరిగి ఎన్నిసార్లు మళ్ళీ దాంట్లోనే పడిపోయా. దేవునికి మాట ఇస్తే యాకోబు కుటుంబాన్ని జ్ఞాపకానికి తెచ్చుకో. వేశ్యకు జరిగినట్లు జరిగిపోయాడు, పిల్లలు నరహంతకులైపోయారు, ఆ తండ్రి కుంగిపోయాడు. తన మాట నెరవేర్చని కారణాన్ని బట్టి భయంతో బ్రతుకుదాం, భయంతో బ్రతుకుదాం. క్రైస్తవ సమాజానికి ఈ రోజున దేవుని భయం లేదు, పాప భయం లేదు. ఈరోజు అనేక మంది వ్యక్తులు పూర్వకంగా జీవిస్తున్నారు. ఈరోజు నువ్వు చూడు క్రైస్తవుని జీవితం ఎలా ఉంది తెలుసా? చదువు ఎబ్రీలకు రాసిన పత్రికను, పరిశుద్ధ గ్రంథం ఉన్నవారు అందరూ కూడా తీసి దాన్ని చూద్దాం. ఎబ్రీ పత్రికలో మనం చూడగలిగితే బైబిల్ ఈ విధంగా మనకు సెలవిస్తూ ఉంటున్నది. ఎబ్రీ పత్రికను మనం చూడగలిగితే అక్కడ ఒక మాట, అదే మనం 10వ అధ్యాయం 26వచనాన్ని చదువుకుందాం. ఎప్పుడు 10:26 చదువుకుందాం. సత్యమును గూర్చి అనుభవ జ్ఞానాన్ని పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపములకు బలీకను ఉండదు కానీ న్యాయ తీర్పు వచ్చాను తల్లి. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? దయచేసి చాలా జాగ్రత్తగా వినాలి. ప్రతి క్రైస్తవుడు కూడా సత్యమును గురించిన అనుభవ జ్ఞానాన్ని కలిగిన వాడు, యేసుక్రీస్తు నమ్ముకున్నవాడు, ఆయన సత్యాన్ని తెలుసుకున్నవాడు, ఆ సత్యమును కొంతకాలము జీవించిన వాడే. అందుకే ప్రతి క్రైస్తవునికి సత్యమును గురించిన అనుభవం ఉంటుంది. ప్రతి ఒక్కనికి సత్యాన్ని గురించిన అనుభవ జ్ఞానం ఉండి బుద్ధిపూర్వకంగా మనుషుడు పాపం చేస్తున్నాడు, బుద్ధిపూర్వకంగా అది తప్పు అని తెలిసినా చేసేస్తున్నాడు, అది బుద్ధిపూర్వకంగా చేసే పాపం. ఎప్పుడైతే కొంతకాలము సత్యమును తెలుసుకుని సత్యమును జీవించి సత్యమును గురించిన అనుభవాన్ని పొందుకుని బుద్ధిపూర్వకంగా ఎప్పుడైతే మనిషి పాపం చేస్తాడో ఆ బుద్ధిపూర్వకంగా చేసేటువంటి వాని పరిస్థితి చూడు బైబిల్లో 29వ వచనాన్ని చదువుకుందాం. 29లో ఏమంటాడు తెలుసా? సత్యమును గురించిన అనుభవ జ్ఞానాన్ని పొంది బుద్ధిపూర్వకంగా తప్పు చేసేటువంటి వాడు 29వ వచనాన్ని చదువుకుందాం. ఇట్లుండగా దేవుని యొక్క కుమారుని పాదములతో త్రొక్కి చాలు. 26లో అది, 29లో ఇది. ఎవడైతే బుద్ధిపూర్వకంగా పాపం చేస్తాడో, సత్యాన్ని గురించి అనుభవ జ్ఞానాన్ని కలిగిన వాడు ఎవడైతే ఉండి తప్పు చేస్తాడో అలాంటి వాడు దేవుని కుమారుణ్ణి, వాడు తన పాదాన్ని ఎత్తి దేవుని కుమారుడని చెప్పబడుచున్న యేసుక్రీస్తుని తన కాళ్ళతో తొక్కినంత ఎంత పాపాన్ని ఒడిగొట్టుకుంటుంది క్రైస్తవ సమాజం. ఆలోచించు, ఆలోచించు. నీ పాదాన్ని ఎత్తి కుమారుడని యేసుక్రీస్తుని నీ పాదముతో తొక్కినంత బుద్ధిపూర్వకంగా తప్పు చేస్తే సత్యముని గురించిన అనుభవ జ్ఞానం తెలిసి కూడా నువ్వు చేస్తే నీ కాళ్ళతో క్రీస్తుని తొక్కినంత ఎంత ఘోరం, ఎంత ఘోరం. ఈ రాత్రి ఆయన సన్నిధిలో కూర్చున్న ఆయన కుమార్తెవని నీవు, ఆయన కుమారుడవని నీవు, ఆయన బిడ్డగా జీవిస్తూ చేయకూడదని తెలుస్తూ మంచిగా జీవించాలని తెలుస్తూ కొంతకాలం మంచిగా జీవించి అది పోగొట్టుకుని మళ్ళీ చెడు చేసావంటే నీ కాళ్ళతో యేసుక్రీస్తుని తొక్కిన దానితో సమానం. ఎంత పాపాన్ని ఊడగట్టుకుంటున్నది క్రైస్తవ సమాజం. గమనించాలి,
ఆయన పాదములతో దొక్కినంత, అంటే దాని మరమర్థం ఆయన ప్రేమను దొక్కినంత, ఆయన నుండి సంపాదించుకున్న రక్షణ భక్తిని కూడా దొక్కినంత అర్థం చేసుకో. అటువంటి జీవితం క్రైస్తవ సమాజంలో ఏ క్రైస్తవునికి ఉండకూడదు, ఉండకూడదు, ఉండకూడదు. ఒక్క రోజు నువ్వు బ్రతికిన, ఒక్క నెల నువ్వు బ్రతికిన, ఒక్క సంవత్సరం నువ్వు బ్రతికిన, పరిశుద్ధంగా బ్రతుకు, పరిశుద్ధతలో చచ్చిపో. ఇదే రోషం, ఇదే పౌరుషం. అటువంటి పౌరుషం కలిగిన జీవితం నీ ప్రాంతంలో నీవు జీవించగలిగితే నీ ద్వారా ఒక ఆత్మీయమైన విప్లవం అనేది ఆ ప్రాంతంలో లేస్తుంది. ఆ జీవితానికి అలవాటు పడిపో. నామకర్త క్రైస్తవుడిగా బ్రతకవద్దు, బ్రతకవద్దు, బ్రతకవద్దు. నామకర్త క్రైస్తవుడు లోకము కావాలి, పరలోకం కావాలి, వెలుగు కావాలి, చీకటి కావాలి, మంచి కావాలి, చెడు కావాలి, దేవుడు కావాలి, దయ్యము కావాలి. ఇటువంటి జీవితం నేటి క్రైస్తవ సమాజం జీవిస్తున్నదంటే సిగ్గులేదా? అటువంటి జీవితానికి స్వస్తి చెప్పి బ్రతికేది ఒక్కరోజైనా మంచిగా బ్రతికి మంచిగా చచ్చిపోదాం. దానికి అలవాటు పడిపోని నీ జీవితం ఇక్కడ నిలబడి ఉన్న నాకు కూడా ఈ బోధ, మొదట నాకైతే రెండవది మీకు. పరిశుద్ధాత్మ దేవుడు బోధించే బోధకు న్యాయం చేయాలి, నీవు చేయాలి. నేను ఎటువంటి వాడో నా మనస్సాక్షి చెప్పేస్తుంది. నువ్వు ఎటువంటి దానివో, నువ్వు ఎటువంటి వాడవో నీ మనస్సాక్షి నీకు చెప్పేస్తుంది. అది చెప్పినప్పుడు గమనించాలి. ఒకవేళ మనస్సాక్షి మన మీద నిరారోపణ చేసే పరిస్థితుల్లో మన జీవితం ఉంటే చేసుకున్నాం, సిద్ధపరచుకున్నాం. ఏదైనా నీ జీవిత విషయంలో బాధ్యత తీసుకోలేనటువంటి వ్యక్తివిగా, ఒక నిర్లక్ష్యాన్ని చూపించిన వ్యక్తి అయితే రేపన్న దినమున నీకేమి సంభవిస్తుందో తెలియదు, తెలియదు. అందుకే నేటి క్రైస్తవ సమాజానికి ఇది దిద్దుబాటు కాలం కాదు, ఇది సిద్ధపాటు కాలం. నేనైనా రేపైనా యేసు రాక తప్పదు, వస్తున్నాడు. మన బ్రతికిన కాలంలోనే యేసు వచ్చేటట్టు ఉన్నాడు. ఎందుకు తెలుసా? ఆయన రావటానికి ముందు జరగవలసినవన్నీ కూడా జరిగిపోయాయి, ఇంకా జరుగుతున్నాయి. కాబట్టి ఒకవేళ బ్రతికిన కాలంలో యేసు వస్తే ఆ ఎదుర్కొనే యోగ్యత మనకుందా అన్నది కూడా మనం కొంచెం ఆలోచించవలసిన వ్యక్తులమై మనం ఉంటున్నాం. ప్రభువు ప్రేమించినటువంటి వాళ్ళను గిద్యోనుతో దేవుడు చెప్పిన మాట కుక్క బ్రతికినట్లు బ్రతికిన వారిని తప్పేసే. కుక్క నాలుగుతో తీసుకున్న నీటిని కొంత విడిచి కొంత ఎలా పోనిస్తుందో నాలుక మన మాటలు సూచిస్తుంది. దేవుని దగ్గర మనం ఏది తీర్మానించుకున్న, మాట ఇచ్చిన, ప్రమాణము చేసిన, ఏది ఒప్పుకున్నా దాన్ని పూర్తిగా క్రియాపూర్వకంగా జరిగించాలి. కొంత జరిగించి కొంత జరిగించకపోతే వారిది కుక్క జీవితం. అలాంటి వారిని దేవుడు ఎన్నిక చేసుకోడు. ఈ తరం, ఈ కాలం భూమి మీద నరుల కాలం, యుద్ధ కాలం. మనకు శత్రువు సాతాను, మన శత్రువు లోకమే, మన శత్రువు మన శరీరమే. వీటిని గెలవాలి. నేను గెలవాలి అంటే మన జీవితం వాక్యానికి సరైనటువంటి రీతిలో నిలవాలి. సరే, ఇది ఎలా ఉండిపోనివ్వండి. రెండవ గుంపుని నువ్వు చూడు. ఇద్దరు మోకాళ్ళ మీద నిలిచి నీళ్లు తాగుతూ ఎవడైతే కృంగిపోయాడో వాడి కూడా పంపేసే, వాడు ఉండవలసిన పనిలే. రెండవదిగా వాక్యం చెబుతూ ఉంది. అంటే దాని అర్థం మోకాళ్ళ మీద నిలిచి కృంగిపోయిన వాడు, గమనించాలి, ఇంటిలో ఉండినా, గుడిలో ఉండినా, సభలో ఉండినా, ప్రార్థించుకోవాలన్న ప్రేరేపణ కలిగితే మొట్టమొదటగా నువ్వు మోకాళ్ళు వేస్తావు. ప్రార్థన అంటే జ్ఞాపకానికి వచ్చేది మోకాళ్ళు. మోకాళ్ళు దేన్ని సూచిస్తున్నాయి అంటే ప్రార్థన జీవితాన్ని సూచిస్తుంటున్నాయి. ఎవరి జీవితంలో ప్రార్థన అనేది లేదో, మోకాళ్ళ అనుభవం ఎవరికైతే ఉండదో అలాంటి వాడు దేవుని చేత ఏర్పరచబడలేడు. వాని పక్షమున దేవుడు ఉండలేడు. వాని ద్వారా దేవుడు ఏ కార్యాన్ని చేయించడు.
మన జీవితం ఎక్కడ కానీ జయ జీవితముగా ఉండదు. ఒక్క మాటలో చెప్పాలి అంటే వాడి జీవితమే ఓటమి పాలైపోయే జీవితము. ముఖాళ్ళు అనుభవం అనేది మనకు ఉండినట్లయితే ప్రభునందు ప్రిమినటువంటి వాళ్ళు అలాంటి బిడ్డలు దేవుడి ఎన్నిక చేసుకుంటారు. ఈరోజు నువ్వు ఆలోచించు, దేవుడు మనకిచ్చినటువంటి ఒక్క దినములు 24 గంటలు, 24 గంటల్లో ఏకదాటిగా 1 గంట సేపు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన మనము చేస్తున్నామా? ఆలోచించు. ఈరోజు సేవకునికి ప్రార్థన లేదు, సంఘములోని పెద్దలకు ప్రార్థన లేదు, సంఘములోని విశ్వాసులకు ప్రార్థన లేదు. ఉంది ప్రార్థన, టిఫిన్ దగ్గర చేస్తాం, భోజనము దగ్గర చేస్తాం, పండుకునేటప్పుడు చేస్తాం, ప్రయాణం చేసేటప్పుడు చేస్తాం, వ్యాధి వస్తే చేస్తాం, సహాయం కావాలంటే చేస్తాం. ఇలాగా అవసరతల నిమిత్తంగా మనుషుడు చేస్తాడే కానీ, అయితే మనుషుడు దేవునితో సుదీర్ఘ సమయం ప్రార్థనాపూర్వకంగా మాట్లాడే జీవితం క్రైస్తవునికి లేదు. మనుష్యుడు ప్రార్థన చేయకుండా ఉండటానికి కారణాలు 4 ఉన్నాయి. మనుష్యుడు ప్రార్థన చేయకుండా ఉండటానికి కారణములు ఎన్ని అనగా 4 కారణాలు ఉంటున్నాయి. బాగా నువ్వు అర్థం చేసుకోవాలి. యాకోబు ఏం చేశాడు తెలుసా? తన కుటుంబాన్ని, రాహేలు, లేయా, 11 మంది పిల్లలందరినీ తీసుకొని వస్తూ ఉన్నాను. తను వస్తూ ఉన్న సమయంలో ఏం జరిగాది అంటే మీకు అర్థం అవుతాను చెబుతా. నాయన మీరెవరైనా 4 రండి. ఈ ఇద్దరు దాసీలను మనం అనుకుందాం. తనకు ఆస్తి ఉంది, ఇది ఆస్తి అనుకుందాం. బాగా మనం అర్థం చేసుకోవాలి. ప్రబంధ ప్రియమైన వాళ్ళారా, బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ రాహేలు, లేయా ఇద్దరు భార్యలు, 11 మంది పిల్లలు, పనిచేసేటువంటి దాసీలు, తర్వాత ఆస్తి, ఈ 4 ఇంటిని తీసుకుని వస్తున్నాం. ఈ 4 ఇంటిని తీసుకుని వచ్చిన తర్వాత ఏం జరిగింది తెలుసా? తన అన్న ఏషావు వస్తున్నాడనే విషయం తెలిసిపోయింది. అతడు ఒక సమూహముతో, ఒక దండుతో యాకోబును ఎదుర్కోవటానికి వస్తున్నాడన్న విషయం యాకోబుకు తెలిసిపోయాడు, ఏషావు వస్తున్నాడు అని. అప్పుడు ఏషావు నుండి వచ్చేటువంటి ఆ యొక్క అపాయం తప్పించుకోవటానికి యాకోబు అక్కడ దేవుని మీద ఆధారపడి ప్రార్థించవలసిన వాడు. యాకోబు అక్కడ ప్రార్థన చేయలేదు. ఎబ్బేకు యొక్క రేవు దగ్గరికి యాకోబు వచ్చేసిన తర్వాత బాగా గమనించాలి, అక్కడ యాకోబు ప్రార్థన చేయలేదు. యాకోబు ప్రార్థన చేయలేదు. ఎందుకు చేయలేదు? నా అన్నయ్య ఏషావు తాను తీసుకుని వస్తున్నటువంటి దండుతో నా భార్యలకు ఏం చేస్తాడు, నా పిల్లలకు ఏం చేస్తాడు, చివరికి నా దాసీలను, నా కలిగిన ఆస్తిని ఏం చేస్తాడు అని భయం యాకోబును పట్టేసుకోగలిగాది. ఎప్పుడైతే ఈ భయం యాకోబును పట్టేసుకోవడం జరిగిపోయాదో అక్కడ యాకోబు ప్రార్థన చెయ్యలేదు. యాకోబు ప్రార్థన చెయ్యలేదు. బాగా మనం అర్థం చేసుకోవాలి. యాకోబు ప్రార్థన చేయనివ్వకుండా చేసింది ఏది అనగా భగవనించాడు. ఈ 4 ఉన్నాయి. యాకోబు మోకాళ్ళు వేశాడు, ప్రార్థన చేయటానికి అవకాశం లే. నా అన్న ఏషావు నా భార్యలను ఏం చేస్తాడో, నా పిల్లలను ఏం చేస్తాడో, నా ఆస్తిని ఏం చేస్తాడో, దాసీలను ఏం చేస్తాడో, ఎక్కువగా దీని గురించి యోచించి ఆలోచించి ఇవి ఎక్కడ కానీ అతనిని ప్రార్థన చేయనివ్వకుండా చేసేసాయి. ఈరోజు కూడా ఒక వ్యక్తి ప్రార్థన చేయలేని పరిస్థితి ఉన్నది అంటే, పౌలు ఒక్క మాట అన్నాడు కొరింథీ సంఘముతో,
భార్యను కలిగినటువంటి భర్త అయినటువంటి వాడు తన భార్యను లోకరీతిగా ఎలా సంతోష పెట్టాలని చింతించుచూ ఉంటున్నాడు. నిజమే, ఈరోజున మనుష్యుడు కూడా లోకరీతిగా ఎలా సంతోష పెట్టాలని భార్య విషయంలో భర్త అయిన వాడు ఈ చింత కలిగి ఉంటున్నాడు. కొంత సమయం వెళ్ళిపోయింది అక్కడ. రెండవది 11 మంది పిల్లలు. ప్రతి తల్లి ప్రతి తండ్రి కూడా వారికి ఉన్నటువంటి పిల్లల విషయములో వారి జీవిత భవిష్యత్తు యొక్క విషయం ఎలా ఉండాలి, వారి యొక్క భవిష్యత్తు విషయం ముందున్నటువంటి కాలములో ఏ రీతిగా ఉండాలి అని వారు పొందుకున్న పిల్లల విషయములో కొంత సమయాన్ని ఇచ్చి దాని గురించినటువంటి యోచన కొంత మట్టుకు అక్కడ వెళ్ళిపోయారు. ఆ తర్వాత దాసీలు వీరు పనులు చేసేవారు. ఇక మనుష్యుడు ఎక్కువ సమయాన్ని పనులకు ఇచ్చేస్తూ కొంత సమయం అక్కడ వెళ్ళిపోతూ ఉంది. ఇక ఆస్తి మనుష్యుడు బ్రతికినంత కాలం తన ఆశను దురాశగా మార్చుకొని సంపాదన 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 దానికి కొంత సమయం, భార్యలకు కొంత, పిల్లలకు కొంత, పనులకు కొంత, ఆస్తి పాస్తులకు కొంత సమయం అంతా దీనికి వెళ్ళిపోతుంది. దీనికి ప్రార్థన చేయటానికి సమయం ఎక్కడ ఉంది ఆలోచించుకొని ఆలోచించుకో ఆలోచించుకో. ఈరోజు క్రైస్తవులు ఈ సభలు జరుగుతున్నాయి, మనం వెళ్ళి వాక్యం వినాలయ్యా. సమయం దేవునికి ఇవ్వాలని లేదు. ఈరోజు గుంటూరు ప్రాంతంలో ఉండేటువంటి క్రైస్తవ ఇంట్లో కొంతమందికి వెళ్ళండి, మీరు తల్లి తండ్రి వారి యవ్వన పిల్లలు చూడండి, రిమోట్ చేతిలో పెట్టుకొని టీవీలు చూస్తూ ఉంటారు. సిగ్గు లేకపోతే సరిపోతుంది. సమయం దానికి ఇస్తున్నాడు, సీరియల్ అంటాడు, సినిమా అంటాడు. క్రైస్తవుడు ఈరోజు సిగ్గు లేని పనులు చేస్తూ ఉంటున్నాడు. ఎంత సమయం ఇస్తున్నాడు? టీవీల దగ్గర కూర్చున్న వారు వారంతకు వారు కునుకు వచ్చేంత వరకు చూస్తారు. సైతాను కార్యాలకు సమయం ఇస్తున్నారే కానీ ఇంత విలువైనటువంటి సభల దగ్గరికి వచ్చి నా భర్త మారాలి, నా భార్య మారాలి, నా యవనములో నా యవన కాలం ఉండే నా పిల్లలు మారాలి, అందుకే పరిశుద్ధాత్మదేవుడు ఈ సభల్లో నా బిడ్డలతో నా భార్యతో నా భర్తతో మాట్లాడితే మా జీవితాన్ని చక్కపరుచుకుని తప్పనిసరిగా దేవునికి ఇష్టమైనటువంటి శ్రేష్టమైన జీవితం జీవిస్తామని చెప్పని ఒకరికొకరు పుట్టి చెచ్చుకుని కుటుంబ సమేతంగా ఇక్కడ కూర్చోవలసింది బదులు టీవీల దగ్గర కూర్చున్నట్టు మీరు సైతాను సంబంధులు కాక దేవుని సంబంధులా కా. ప్రభు రాకడలు ఇప్పుడు వస్తే మీరు ఇక్కడే ఉండిపోతారు. ఎత్తబడరు నామకర్త క్రైస్తవులు ఎత్తబడరు ఎత్తబడరు ఎత్తబడరు. అది ప్రకటన గ్రంథ మానవాద్యము 9:10-11 చూస్తే మొట్టమొదటి ప్రభు రాకల్లో నామకర్త క్రైస్తవులు ఆగిపోతారు. యెషయా 2:20-21 చూడగలిగితే అన్యులు ఆగిపోతారు. 2 కొరింథీయులు 3:14 చూస్తే యేసుక్రీస్తుని నమ్మకుండా ధర్మశాస్త్రం కింద ఉన్న ఇశ్రాయేలు ఆగిపోతారు. ఈ మూడు గుంపుల్లో మొదటి మొదట ఆగిపోయేవారు నామకర్త క్రైస్తవులు. పోరు సమయం సినిమాలుగా సీరియల్గా సినిమాలు సీరియల్ చూసేవాళ్ళు దయ్యపు బిడ్డలు, వారు దేవుని బిడ్డలు కా. శనివారం అంతా చూస్తారు సినిమాలు సీరియల్. ఇంకా నిద్ర వస్తుందని ఆఫ్ చేసి పడక మీద పండుకుంటారు. చూసింది జ్ఞాపకం తెచ్చుకుని ధ్యానం చేస్తారు. అలా ధ్యానం చేసే హృదయం అంతా కలమషం చేసుకుంటారు. ఆదివారం పరిశుద్ధులుగా బైబిల్ ఎత్తుకొని ఆలయంలో కూర్చొని పరిశుద్ధ పరిశు పాట సిగ్గు లేకపోతే సరిపోతుంది. వీళ్ళు చస్తే నరకానికి పోతారు కానీ పరలోకానికి పోరు. వీరు క్రీస్తుని అవమానపరిచేది క్రైస్తవ సమాజం. వీరు ఎవరికి ఉపయోగం కా, వీరు ఎవరికి ఆశీర్వాదకరమైన వ్యక్తులు కా. వీరు ఎక్కడ కానీ దేవునికి అవమానాన్ని తెచ్చేవారే కానీ దేవునికి మహిమ తెచ్చే ఘనత తెచ్చే బిడ్డలు కాదు వీరు. అటువంటి జీవితం పనికిరాని జీవితం క్రైస్తవ సమాజం జీవిస్తూ ఉంది. ఇది న్యాయమా? ఇది ధర్మమా? తల్లి గర్భమును పుట్టింది మొదలుకొని మరణాన్ని రుచి చూచేంత వరకు కూడా ఈ భూమి మీద ఒక మనిషికి ఏది కావాలో ఆ సమస్తమును దేవుడు ఇచ్చేవాడిని పోషించేటప్పుడు ఆ దేవాది దేవునికి దుఃఖాన్ని కలిగించి ఈ కార్యాల క్రైస్తవ సమాజం చేయవలసినది. తప్పు చేస్తుంది క్రైస్తవ సమాజం.
గమనించాలి. ప్రార్థించడానికి, బైబిల్ చదవటానికి సమయం అనేది లేదు. బ్రదర్, దేవుని దాసుడు ఒంటరి పోరాటముతో ఈ కరుణాకర అయ్యగారు ఈ సభలు పెడుతున్నాడయ్యా అని ఎవరిపైన ఆధారపడిన వ్యక్తి కా. గుంటూరు ప్రాంతంలో ఉన్న ప్రజల యొక్క క్షేమాన్ని కోరుతూ నష్టము కలిగినప్పటికీ పర్వాలేదు, దైవవాక్యాన్ని వినిపించి కొద్ది మందినైనా దేవుని యొక్క రాజ్యానికి చేర్చాలనేటువంటి తపన కలిగి ఉంటున్నాడు. రెండయ్య మనకు ఆహ్వానాన్ని ఇచ్చారని ఒకరికొకరు చెప్పుకుని దేవుని సన్నిధికి వచ్చిన పరిస్థితులు ఉంటున్నాయా? లేక ఈ గుంటా గ్రామంలో ఏ దైవజనుడు చెప్పినా ఆహ్వానం నీకు వచ్చినప్పటికీ కూడా నువ్వు రాలేకపోతున్నావంటే ఏమయ్యా రాలేదా? టైం లేదు, సమయం లేదు. ఏ దయ్యమైనా పోతుంది కానీ ఈ పని దయ్యం పోదు. టైం లేదు, సమయం లేదు. అందుకే లోకరీతిగా ఎలా సంతోష పెట్టాలని భార్య భర్త విషయములో, భర్త భార్య విషయములో చింతిస్తూ కొంత సమయం, పిల్లల విషయంలో సమయం కొంచెం, పనులకు కొంచెం, సంపాదనకు కొంచెం, పరికరాని కార్యాలకు సమయం. ప్రార్థనకు రాలేం, బైబిల్ చదవలేం, ప్రార్థనకు రాలేం. ఏమయ్యా? టైం లేదండి, సమయం లేదు. అందుకే ఎబ్బేకు రేపు దగ్గర యాకోబు తన అన్న వస్తున్నాడని అక్కడ భయపడిపోతూ దిగులుతో కూర్చున్నాడు. యాకోబును అక్కడ ప్రార్థన చేయనివ్వలేదు. భార్యల గురించిన ఆలోచన, పిల్లల గురించిన ఆలోచన, దాసుల గురించిన ఆలోచన, ఆస్తుల గురించిన ఆలోచన, ఈ ఆలోచన ఉండటం బట్టి యాకోబు అక్కడ ప్రార్థన చేయలేదు. యాకోబు ఏం చేశాడు తెలుసా? నెమ్మదిగా యాకోబు వెంటనే తన ఇద్దరి భార్యలను రేవు దాటించి పంపేశాడు. పో, 11 మంది పిల్లలను కూడా రేవు దాటించి పంపేశాడు. తన ఇద్దరి దాసీలను రేవు దాటించి పంపేశాడు. కలిగిన ఆస్తిని కూడా రేవు దాటించి పంపేశాడు. ఆదికాండ 32:25 చదువుకుందాం. ఆదికాండ 32:25 చదువుకుందాం. భార్యను పంపించేశాడు, పిల్లలను పంపించేశాడు, దాసులను పంపించేశాడు, అక్కడ కుమారులను కూడా పంపించేశాడు. అందరినీ పంపివేయగా ఆదికాండం 32:24 యాకోబు ఏమయ్యాడు తల్లి? ఒక్కడు మిగిలిపోయాడు. ఒక్కడు మిగిలిపోయిన తర్వాత మళ్ళీ యాకోబు మోకాళ్ళు వేశాడు, ప్రార్థన చేశాడు. తనకు ప్రార్థనకు ఆటంకాన్ని కలిగించే వాటన్నిటిని కూడా కాస్త తన దూరం పంపించి ఒక్కడు మిగిలిపోయిన తర్వాత యాకోబు ప్రార్థన చేశాడు. యాకోబుకు మోకాళ్ళ అనుభవం ఉంటున్నది. యాకోబు ఎక్కడ కానీ కృంగిపోలే. ఆ రోజున నీటి వాగు దగ్గర గిచ్చోను ఎవడైతే మోకాళ్ళ మీద నిలిచి తాగుతూ కృంగిపోయాడో వాణ్ణి తీసేయ్. మోకాళ్ళు ప్రార్థన జీవితాన్ని సూచిస్తున్నాయి. యాకోబు ఇక్కడ తన ప్రార్థనకు అభ్యంతరాన్ని కలిగించేటువంటి ఈ యొక్క వ్యక్తులను, భార్య, పిల్లలు, ఆస్తి మొత్తం పంపించి వేసిన తర్వాత ఒక్కడు మిగిలిపోయాడు. అప్పుడు యాకోబు ప్రార్థన ప్రారంభించాడు. బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? అక్కడ యాకోబు దేవునితో పోరాడెను అంటే దేవుడు యాకోబు దగ్గరికి వచ్చి ఆయన దేహ సంబంధమైన పోరాటాన్ని పోరాడగలిగాడా యాకోబుతో? బైబిల్ ఏం చెబుతుంది? తనకు నిజముగా మొరపెట్టినటువంటి వారికి ఆయన ఏమై ఉంటున్నాడు? సమీపమున ఉంటున్నాడు. యాకోబు ఒంటరి వాడుగా ఉన్నప్పుడు తాను చేసేటువంటి ప్రార్థన పరలోకములో ఉండే దేవుణ్ణి తన దగ్గరికి తెప్పించుకోగలిగాడు. రెండవది, తాను చేసే ప్రార్థన ద్వారా తన దగ్గరికి తెప్పించుకున్న దేవుణ్ణి ప్రార్థనతో గట్టిగా పట్టుకుని ప్రార్థనతో పోరాడుతూ ఉంటున్నాడు. గమనించవలసిన విషయం, ఎప్పుడైతే యాకోబు ప్రార్థన చేసి దేవుణ్ణి తన దగ్గర తెప్పించుకున్నాడు, అదే ప్రార్థనతో తెప్పించుకున్న దేవుణ్ణి ఎలా ప్రార్థనతో గట్టిగా పట్టుకున్నాడు, ఆ ప్రార్థన పోరాటములో అడిగిన ఆశీర్వాదాన్ని పొందుకునేంత వరకు
దేవుణ్ణి వదిలిపెట్టలేదు, దేవుణ్ణి వదిలిపెట్టలేదు. గమనించాలి అమ్మా. అయ్యా, ఈ రాత్రికాల సమయం అమ్మా, నీలో ప్రార్థన ఉందా? యాకోబు ఒక్కడే, యాకోబు ఒక్కడే మగసిరి కలిగిన వాడు. మగ అనగా దాని సరైన నిర్వచనం ఏమిటి అంటే రోషం, పౌరుషం. మగ అంటే దాని సరైన నిర్వచనం. అక్కడ యాకోబు ప్రార్థన పూర్వకంగా తాను అడిగినది దేవుని దగ్గర పొందుకునేంత వరకు కూడా రోషంగా పౌరుషంగా దేవునితో పోరాడగలిగాడు. ఎంత? రాత్రంతా, రాత్రంతా. ఈ రోజున దేవుని కుమార్తెమైన నీ, దేవుని కుమారుడమైనటువంటి నీ, ఎంత సమయాన్ని రోజుకు నీవు దేవుని కోసం హెచ్చించి నువ్వు ప్రార్థిస్తుంటున్నావో ఒక్కసారిగా ఆలోచించు, ఒక్కసారిగా నువ్వు ఆలోచించు. మనలో ప్రార్థన ఉందా? దయచేసి మరి చేసే ప్రార్థన ఏదో నీ భర్తకు, నీ భార్యకు, నీ పిల్లలకు, నీ కుటుంబానికి, నీ వ్యక్తిగత జీవితానికి, ఈ లోకపరంగా ఏది కావాలో ప్రార్థనాపూర్వకంగా దాన్ని అడిగి పొందుకునేది కాదు ప్రార్థన. నువ్వు చేసేటువంటి ప్రార్థన ఎప్పుడు కానీ ఎలా ఉండాలి అంటే నీ ప్రార్థన యేసుక్రీస్తు ప్రభుల వారు చూడు. పగటి కాలం ముందు క్రీస్తు ఏం చేశాడు? అద్భుతాలు చేశాడు, స్వస్థతలు చేశాడు, సువార్తను ప్రకటించాడు. రోజులో ఈ మూడు పనులు చేశాడు. ప్రత్యేకించి చీకటి ఆవరించిన తర్వాత సమీప ప్రాంతానికి వెళ్ళిపోయే రాత్రంతా యేసయ్య మేల్కొని ఆయన ప్రార్థన చేశాడు. చూడు, ఎందుకు దేవుడు ప్రార్థన చేయడం అన్నది జరిగిపోగలిగాది. తమనందు ప్రేమినటువంటి వాళ్ళు దేవుడు ప్రార్థన చేయడానికి అసలుకు కారణం ఏంటి తెలుసా? భగవనించాలి. దేవుడు తాబూరు పర్వతం మీద రూపాంతరం పొందినప్పుడు పేతురు, యోహాను, యాకోబయ్య, ఇక్కడే మనం చక్కగా పనశాల కట్టుకుని ఉండిపోదామా? ఇక్కడే ఉండిపోదాం. గమనించాలి, కొండ మీద ఉన్నటువంటి తాబూరు పర్వతం మీద రూపాంతరం పొందిన దేవునితో మీరు మాట్లాడే మాట ఎలా ఉంది తెలుసా? ఇక్కడే పనశాల కట్టుకుని ఇక్కడే ఉండిపోదామా? లేదు, దేవుడు దాన్ని ఒప్పుకోలేదు. ఎందుకు తెలుసా? ఆయన ఉన్నటువంటి పర్వతం కింద ఎంతో నశించిపోయే జనాంగం ఉంటున్నది, ఎంతో నశించిపోయే జనాంగం ఉంటున్నది. అందులో బట్టి వారి మాట వారికి అనుకూలంగా ఉండవచ్చు, కానీ దేవుని యొక్క విధి నిర్ణయం ఆయన లోకానికి రావడమే నశించిన వ్యక్తులను రక్షించుకోవటానికి రాగలిగాడు. అందును బట్టే యేసుక్రీస్తు ప్రభులవారు ఆయన రాత్రంతా కూడా ప్రార్థించగలిగాడు. ఎప్పుడు కానీ క్రీస్తు తన కోసం తాను చేసుకున్నవాడు కాదు. ఆయన చేసిన ప్రతి ప్రార్థన కూడా అనేక విషయాలు ఉన్నాయి. అందులో ఒకే ఒక మాట చెబుతా, పేతురు, ఓ పేతురు, నేను అన్నది నీ విషయం ప్రార్థించకపోయి ఉండి ఉంటే ఈ లోపల సాతనుడు నిన్ను ఏం చేసేవాడు తెలుసా? చల్లి పెట్టేసేవాడు. నీకోసం నేను ప్రార్థిస్తున్నాను కాబట్టి అపవాదిన సాతనుడు నిన్ను ఏమీ చేయలేకపోయాడు. దేవుని ప్రార్థన ప్రజలను కాపాడుకోవడమే, తన ప్రార్థన ప్రజలను రక్షించుకోవడమే, తన ప్రార్థన ఒక చెడ్డవాణ్ణి మంచివాణిగా చేయడమే. దీనికి తప్ప క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో శరీరధారిగా వచ్చిన తర్వాత తన అవసరతల నిమిత్తంగా ఎప్పుడు కానీ తను ప్రార్థించుకోలేదు. అందుకే నశించిపోయిన వ్యక్తుల యొక్క రక్షణార్థమై యేసుక్రీస్తు ప్రభుల వారు పనిచేశాడు, ప్రార్థన చేశాడు. ఆయన రెండు చేశాడు, ప్రార్థన పని. అందుకే అనేక మందిని క్రీస్తు ప్రభుల వారు సంపాదించడం పరిశీలు చూచి లోకము యేసుతో కూడా వెళ్ళిపోతూ ఉన్నది. ఆ రోజుల్లో వదంతి పెట్టుకొని వచ్చేశాడు. ఈ రోజున గమనించాలి, నీ కోసం నువ్వు చేసుకో, నీ పిల్లల కోసం చేసుకో. వద్దని చెప్పలేదు. ఎంత సమయం ఇస్తున్నావో అంతే సమయాన్ని నీ కళ్ళ ఎదుట పాపం చేస్తూ ఆత్మీయ జీవితంలో నశించిపోయే వ్యక్తుల యొక్క రక్షణార్థమై నీ ప్రార్థన వారి మీద పడని. ఏదో ఒక రోజున దేవుడు నీ ప్రార్థన వింటాడు. తప్పనిసరిగా నశించిపోయే వ్యక్తుల యొక్క రక్షణార్థం, రక్షణ విషయంలో దేవుడే ఒక అద్భుతం చేయగలుగుతాడు. మనిషి మనిషిని మార్చలేడు, మనిషి మనిషిని మార్చలేడు. నేను ఎన్ని ప్రసంగాలు ఇలాంటివి చేసినా నేను ఎవరు
నినివని మార్చలేను. మనిషిని మార్చేవాడు దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే. ఏ దేవుడు ఏ మనిషిని మార్చగలుగుతాడు? ఆ దేవుని దగ్గర నేనైనా మరి నీవైనా ముఖాళ్ళు వేసి ప్రార్థించు. అవసరమైతే ఉపవాసము కూడా ఉండి ప్రార్థన చేయొచ్చు. ఎందుకు తెలుసా? పాపం వలన వచ్చు జీతం మరణం. బైబిల్ చెబుతూ ఉంది, పాపం వలన వచ్చు జీతం మరణం. ఈ పాపం ప్రతి వ్యక్తిని ఇక్కడ కాటు వేసేస్తూ ఉన్నది లోకంలో ఇప్పుడు. అయితే ఆదాము హవ్వను కాటు వేసింది, పాము కాటు వేశారు. ఈ రోజుల్లో మనిషిని పాపము కాటు వేస్తూ ఉంది. పాపములోనే పాము ఉంది, పాములోనే పాపము ఉంది. పాపము అన్న మూడు అక్షరములలో మధ్య ఉన్న పా అనే అక్షరాన్ని తీసి నువ్వు చదివితే పాము. ఈ పాము అనే రెండు అక్షరాలలో మధ్యన పా అనే అక్షరాన్ని చేరిస్తే పాపము. ఆ పాము వారిని కాటు వేసేది. అది ఈ రోజున పాపముగా ప్రత్యక్షమై మనిషిని కాటు వేస్తూ ఉంది. అందును బట్టి మనుషుడు చచ్చిపోయాడు, శరీరరీత్యా బ్రతుకుచున్నాడు, ఆత్మీయ జీవితంలో చచ్చిపోయాడు. అందుకే పౌలు ఎఫెసీ సంఘముతో అంటున్నాడు, ఏమని తెలుసా? మీ అపరాధముల చేత, మీ పాపముల చేత మీరు చచ్చిపోయి ఉంటున్నారు అని చెప్పగలిగాడు. ఎవరినిలో పాపము ఉందో ఆ పాపము కలిగిన వాని మీద మరణము పరిపాలిస్తూ ఉంటున్నది. అనగా వాడు శరీర రీత్యా బ్రతుకుచున్నాడే కానీ వాడు ఆత్మీయ జీవితంలో చచ్చిపోయాడు. ఆత్మీయ జీవితంలో చచ్చిపోయిన వ్యక్తులను ఈ రోజున క్రీస్తులో మనము బ్రతికించే వ్యక్తులుగా కావాలి, కావాలి, కావాలి. అలా ఆత్మీయ జీవితంలో బ్రతికించాలి అంటే వారి పక్షమున దేవుని దగ్గర మనము ప్రార్థిస్తే మన ప్రార్థన వారిని బ్రతికిస్తుంది క్రీస్తులో. బైబిల్ ఏం చెబుతుంది? పరమగీతం 7వ అధ్యాయం చెబుచూ ఉంటున్నది. పరమగీతం 7:4 చదువుకుందాం. ఈ కందరం దండగోపుర రూపం, నీ నేత్రములు జనపూర్ణమైన యజ్మోను పట్టణమునున్న రెండు తటాకములతో సమానం. పరమగీతం 7:4 చూస్తే ఈ కందరం దండగోపుర రూపం, నీ నేత్రములు జనపూర్ణమైన యజ్మోను పట్టణమునున్న రెండు తటాకములతో సమానమని బైబిల్ చెబుచూ ఉంటున్నది. ఈ వాక్యం అంతా ధ్యానం చేయటానికి సమయం చాలదు, కానీ అందులో ఒక్కటే ఒక్కటి, నీ నేత్రములు జనపూర్ణమైన యజ్మోను పట్టణమునున్న రెండు తటాకములతో సమానం. అంటే మన రెండు కన్నులు రెండు తటాకములతో సమానము చేసుకోవాలి. తటాకములు అంటే నీళ్లు ఉన్నటువంటి చెరువులు. చెరువుల్లో నీళ్లు ఉంటే నీళ్లను బట్టి ప్రాణులు బ్రతుకుతాయి. అదే రీత్యా దేవుని వాక్యం చెబుతుంది, దైవజనుడైనా దైవ సేవకురాలైనా భక్తి కలిగిన వ్యక్తి ఎవరైనా సరే చెరువుల్లో నీళ్లు ఉన్నట్లు ఎప్పుడు మన కళ్ళల్లో కూడా నీళ్లు ఉండాలి. ఎప్పుడైతే చెరువులో నీళ్లు ఉండుటను బట్టి ప్రాణులు బ్రతికి ఉంటాయో నీ కళ్ళలో కూడా కన్నీళ్లు పెట్టుకుని పాపము ద్వారా ఆత్మీయ జీవితంలో చచ్చిపోయిన వ్యక్తుల విషయమై నువ్వు ఎప్పుడైతే ఏడుస్తావో కన్నీరు పెట్టగలుగుతావో నీ కన్నీటి ద్వారా అనేక మంది వ్యక్తులు బ్రతకటానికి అవకాశం కలుగుతుంది. నా ప్రసంగముతో బ్రతికించలేను, లేను, లేను. నేనే కన్నీరు కారిస్తే ప్రభా పలానా వ్యక్తి పాపం చేసి ఆత్మీయతలో చచ్చిపోయాడయ్యా, ఆ వ్యక్తిని బ్రతికించని నేను కన్నీళ్లు పెడితే నా కన్నీటికున్న శక్తి పరలోకములో ఉండే దేవుని కరికరాన్ని దింపేస్తుంది, ఆత్మీయతలో చచ్చిపోయిన వ్యక్తిని బ్రతికిస్తుంది. ఇటువంటి పనులు క్రైస్తవ సమాజం చేయాలి, దైవ సేవకుడు కూడా చేయాలి. ఇది ఈ రోజున వాక్యాన్ని బట్టి బ్రతకలేక, సేవ చేయలేక, ఆ విధంగా జీవించలేక మనుషుడు ఈ రోజున తన స్వార్థం కొనది తన ఇష్టాన్ని బట్టి చేసేస్తూ ఉంటున్నాడు. చూడు మాత మరియా, ప్రభువా మా సోదరుడు లాజరు చచ్చిపోయాడయ్యా, మరణ వార్త చెప్పారు యేసుకు, అంతే కన్నీళ్లు విడిచాడు. లాజరు బ్రతికిపోయాడు, మరణ వార్త కన్నీళ్లు బ్రతకడం మూడే. క్రీస్తు మరణ వార్త విన్న వెంటనే నీళ్లు పెట్టుకున్నాడు, కన్నీళ్ల తదనంతరం లాజరు బ్రతికిపోయాడు. అమ్మా అయ్యా, నీ ఇంటిలో కానీ, నీ బంధుత్వంలో కానీ, నీ సంఘములో కానీ, నువ్వు ఎరిగిన వ్యక్తులు కానీ, ఎవరైనా దేవునికైనా వాక్యానికైనా భిన్నమైన జీవితాన్ని జీవిస్తూ ఆ జీవితం మంచిది కాదని నేను హెచ్చరించినా మార్పు లేకుండా వారి అసభ్యకరమైన జీవిత ప్రవర్తన ద్వారా ఒకవేళ నువ్వు
జీవితే జీవితం క్రైస్తవునికి కావాలి, లోకాల అనుభవం క్రైస్తవునికి కావాలి. ఈరోజున ప్రార్థన లేకపోతే జీవితంలో దేవుని కార్యాలు చూడలేదు, దేవుని చేతులు మనం వాడబడలేదు, మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోలేము, ఆత్మీయతలో ముందుకు మనం వెళ్ళలేము. అందుకే గిద్యోను ఎవడైతే మోకాళ్ళ మీద నిలిచి నీళ్లు తాగుతూ కృంగిపోయాడు, వాడిని పంపేసి వాడు నాకు అవసరం లేదు. అదే రీతి ప్రార్థన జీవితం మనకు లేకపోతే దేవుడు నిన్ను ప్రతిగించుకోలేడు, తనదానిగా తనవానిగా నిన్ను చేసుకోలేడు. నీ ద్వారా దేవుడు ఏ కార్యాన్ని చేయలేడు. దేవుడే మన పక్షంలో లేకపోతే, మనం చేసే పనులు ఆయనే లేకపోతే జీవితంలో ఓటమి పాలైపోతాం. ఆ పరిస్థితి ఎప్పుడు కూడా జీవితానికి రాకూడదు. నిన్ను ప్రార్థన చేయనివ్వకుండా అభ్యంతర పరిచయం ఏవైనా ఉంటే దేవుని దగ్గర అడుగు, నిజంగా నన్ను లేదు తండ్రి, నన్ను లేని ప్రార్థన. సమయాన్ని హెచ్చించి నీ సన్నిధిలో నేను గడపటానికి నాకు సాయించి. సరే, మొదటిది ఏంటి తెలుసా? ఇదేను, ఎవడైతే నీటి దగ్గర చెయ్యి చాచి చేతితో నీళ్లు తీసుకుని నోటికి అందించుకుని తాగుతున్నాడో వాడేనా కావాలి, వాడేనా కావాలి. అసలుకి ఏంటి దాని అర్థం? చెయ్యి చాచడం, నీళ్లు తీసుకోవడం, నోటికి అందించుకుని తాగడం, వాడు నాకు కావాలి. దీని అర్థం ఏంటి తెలుసు? ఈ నోటికి ఈ చేతికి అవినాభావ సంబంధం ఉంటున్నది, దగ్గర సంబంధం ఉన్నది. ఎలా ఉంది మీకు చెబుతా నేను, మీరు బాగా గమనించాలి. అక్కడ ఒక బాబు ఉన్నాడు. నేను ఏం చేస్తా తెలుసా? బ్రదర్ నీ బైబిల్ నాకు ఇస్తావా? నేను ఇప్పుడు తనని ఏమడిగాను? నీ బైబిల్ నాకు ఇస్తావా? సరే, ఈ మాట నేను అడిగిన వెంటనే తను ఏం చేశాడు తెలుసా? నీ బైబిల్ నాకు ఇస్తావా అంటే కూర్చున్నవాడు లేచాడు, లేచినవాడు నిలిచి నడిచి నా చెంతకు వచ్చి ఈ బైబిల్ నాకు ఇచ్చాడు. నాది మాట తనది క్రియ అంటే దాని అర్థం నోటితో చెప్పేది చేతనతో చెయ్యాలి. చేతితో నీళ్లు తీసి నోటికి అందించుకుని తాగుతున్నాడు అంటే ఈ యొక్క నోటికి చేతికి దగ్గర సంబంధం, అవినాభావ సంబంధం. ఏదైతే మనము నోటితో చెబుతామో దాన్ని చేతలతో చెయ్యడం. మాట క్రియ. నీ బైబిల్ నాకు ఇస్తావా? ఇస్తాను అని అక్కడే కూర్చుంటే క్రియలే, క్రియలే. బాబు నీ బైబిల్ ఇవ్వు, నీ బైబిల్ ఇస్తాను అంటాడు. లేవడు, నిలబడు, రాడు, చేతితో ఇవ్వడు, క్రియలే. ఇస్తానండి అని లేచాడంటే క్రియ, నిలిచాడంటే క్రియ, వచ్చాడంటే క్రియ, చేతితో ఇలా ఇచ్చాడంటే క్రియ. క్రైస్తవుని జీవితం ఎప్పుడు కానీ, ఎప్పుడు కానీ మాటతో జీవితాన్ని సరిపెట్టుకోకూడదు. చేతితో చెప్పే నోటితో ఏది చెబుతాము అది క్రియతో చెయ్యాలి. నోటితో చెప్పింది చేతనతో చెయ్యాలి. వారే నాకు కావాలి, ఇద్దరు వారే నాకు కావాలి. అమ్మా అయ్యా, నువ్వు బైబిల్ చదువుతావు, రోజు దేవునితో మాట్లాడుతున్నాడు. ఇలాంటి సభలకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సేవకులతో మాట్లాడుతాడు. బోధ వింటున్నావు, ఆయన మాటలు వింటున్నావు, చదివేటప్పుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. మాటలతోనే సరిపెట్టుకుంటున్నామా? ఆ మాటకు తగిన క్రియ క్రైస్తవునికి ఉండాలి, మాటకు తగిన క్రియ క్రైస్తవునికి ఉండాలి. అందుకే విద్యను చెయ్యి చాచి నోటికి నీళ్లు తీసుకుని తాగువాడే నాకు కావాలి. నోటిలో వచ్చే మాట చేతితో చేసేటువంటిది క్రియ క్రైస్తవునికి ఇది కావాలి. ఇది లేకపోతే గమనించాలి, అలాంటి వాడి జీవితం క్రీస్తులో వ్యర్థమైన జీవితం. ఈరోజు నేను మాట్లాడి ఈ మాటకు తగినట్టుగా నేను జీవితాన్ని క్రియల్లో చూపించకపోతే నా అంతటి పనికి మాలిన వాడు ఇంకెవరూ ఉండడు, నా
నాంతటి అయోగ్యుడు ఎవడు ఉండడు అని ఏది మాట్లాడుతున్నాడు యెషయా. యోనాతో మాట్లాడవు తండ్రి, ఆ మాటలు నా జీవితంలో క్రియాపూర్వకంగా జరిగించడానికి సహాయం చేయి తండ్రి. నేను దేవుని అడగాలి, నీవు అడగాలి. అలాంటి జీవితం ఉంటే దాన్ని ఏర్పరచుకుంటాడు, నిన్ను ఏర్పరచుకుంటాడు, నీ పక్షాన ఉంటాడు, నీ పట్టాన్ని చేయవలసిన కార్యములు భవిష్యత్తులు ఏవైతే ఉన్నాయో అన్నీ చేయించగలుగుతాడు. అప్పుడే నీ జీవితం జీ జీవితం అవుతుంది. అటువంటి జీవితం 300 మందికే ఉండగలిగాను. ఈ 300 మంది 135,000 మిద్యానీయుల మీద గెలుపును చూడగలిగా. ఇది చరిత్ర, అది రిచ్ మాట. తగిన క్రియ మనలో ఉంటే మన శత్రువైన సాతానుని గెలవగలుగుతాం, లోకాన్ని గెలవగలుగుతాం, శరీరాన్ని గెలవగలుగుతాం. మన జీవితం జీ జీవితంగా ముందుకు వెళ్ళిపోతుంది. అమ్మా అయ్యా, కళ్ళు మూసుకున్నామా? దేవుని సన్నిధిలో దయచేసి కళ్ళు మూసుకున్నాం. ఈ సమయంలో శ్రమ అని నువ్వు అనుకోకుండా నీ ఉన్న స్థలంలో లేచి నిలబడతావా? శ్రమగా దీన్ని తీసుకోవద్దు, దయచేసి వెళ్ళిపోవటానికి ప్రయత్నించవద్దు. ఎంతసేపు దేవుడి నీతో మాట్లాడితే అంతసేపు ప్రార్థనాపూర్వకంగా మాట్లాడకుండా నువ్వు దయచేసి వెళ్ళొద్దు. అలా నువ్వు వెళ్ళితే నువ్వు విన్న వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోతున్నావు. నువ్వు వెళ్ళితే ఏం చేస్తావు? ఉంచేస్తావు, లేకపోతే పండుకుంటావు. నీ నిద్ర కంటే నీ తిండి కంటే నీ వినుచున్న వాక్యం నీకు చాలా ఇంపార్టెంట్. ఇంతవరకు దేవుడు నీతో మాట్లాడాడు, ఇప్పుడు నీవు ప్రార్థనా పూర్వకంగా దేవునితో ఏం మాట్లాడగలుగుతావు? దయచేసి కళ్ళు మూసుకో. ఎవరు కళ్ళు తెరవద్దు, అందరూ కళ్ళు మూసి హృదయపూర్వకంగా అయ్యా మనస్ఫూర్తిగా యవనస్థుడవైన యవన సహోదరివైన తల్లివైన తండ్రివైన హృదయపూర్వకంగా నువ్వు ప్రార్థన చేయి. యెషయా, నా జీవితం కుక్క గతికిన జీవితంలాగా ఉందా తండ్రి? నీ దగ్గర ఎన్నో చెప్పుకున్నా, కొంత చేశా కొంత చేయకుండా కుక్క జీవితం జీవించానయ్యా. నీ సన్నిధిలో నేను చెప్పిన మాటలు జరిగించలేక నేను ఎన్నో విధాలుగా తండ్రి దీనిని బాధపడ్డా. యాకోబు జీవితంలో కూడా దేవునికి ఇచ్చిన మాట జరిగించని కారణాన్ని బట్టి కుమార్తెకు వేషకు జరిగినట్లు జరిగిపోయాది. పిల్లలు మనిషిని చంపి నరహంతకులైపోయారు. మాట క్రియ, మాటతోనే మిగిలిపెట్టుకున్నాడు జీవితాన్ని. క్రియలు చూపించని కారణాన్ని బట్టి యాకోబుకు మిగిలిపోయిన దుఃఖం ఒక్కటే. అలా దేవుని సన్నిధిలో ఎప్పుడైనా ఏదైనా నీ వారికి చెప్పుకున్నావా? ప్రమాణాన్ని చేసావా? తీర్మానాన్ని చేసావా? మొక్కుకున్నావా? ఈరోజు నీ వివాహ కాలంలో నీ భర్తకు చేసిన ప్రమాణం, నీ భార్యకు చేసిన ప్రమాణాల్లో, ఇక బాప్టిజం తీసుకునేటప్పుడు చేసిన ప్రమాణాలలో ఎక్కడైనా నువ్వు తప్పిపోయి వాటికి న్యాయం చేయకుండా జీవిస్తున్నావా? అందుకే ఒక్కొక్కసారి మన జీవితంలో బాధలు, కష్టములు, శ్రమలు, దుఃఖం, ఎందుకు ఇవన్నీ వస్తున్నాయనే ప్రశ్న నీకు ఉండిపోతుంది. కానీ దానికి కారణం ఇవే మూలమనే మాటను మర్చిపోవద్దు, ఇదే మూలమనే మాటను మర్చిపోవద్దు. దయచేసి ఈ సమయమును ప్రభునందు ప్రేమినటువంటి వల్ల దేవుని అడుగు, నాది కుక్క జీవితముగా కాకుండా ఏది నా నోటితో తండ్రి మీతో నేను చెబుతున్నానో అది క్రియల మూలకంగా జరిగించే జీవితము నాకు దయచేయి. రెండవది, నాలో మోకాళ్ళ జీవితము లేదు తండ్రి, మోకాళ్ళ అనుభవాన్ని నాకు ఈ తండ్రి. ఆటంకపరిచేవి ఏవో ఈ రోజున దేవా యాకోబుని గురించి తెలుసుకున్నప్పుడు నా తండ్రి నాకు అర్థవంతమయ్యా. ఒకవేళ నన్ను అభ్యంతరపరిచి ఆటంకాన్ని కలిగించేవి ఏమి ఉండినా దేవా ప్రార్థనకు అభ్యంతరాన్ని కలిగించే వాటిని కొంత మట్టుకు నేను దూరం చేసుకుని మీ సన్నిధిలో సమయాన్ని హెచ్చించి ప్రార్థించే అనుభవాన్ని నాకు ఈ తండ్రి. మూడవదిగా, చేతిని నీళ్లు తీసి నోటికి అందించుకోవడం, ఏది నోటితో చెబుతున్నామో దాన్ని చేతులతో చేయడం, మాట క్రియ అది నాకు ఈ తండ్రి. ఒక్కసారి మన రెండు చేతులు పైకెత్తుదామా? దయచేసి నీవు చేతులు ఎత్తుట దేవుని సహాయం
దేవుడు అటువంటి జీవితాన్ని నీకు ఇస్తాడు అమ్మా. అయ్యా నిన్ను ఏర్పరచుకుంటాడు, నీ పక్షమున ఉంటాడు, నీకు శత్రువై ఉన్న వాటితో దేవుడే యుద్ధం చేసి నీకు విజయాన్ని ఇస్తాడు. అప్పుడు నీ జీవితం జయ జీవితమే. జయించి క్రీస్తు తండ్రితో కూర్చున్నట్లు జయించు వాణిని నాతో పాటు తండ్రి సింహాసనం మీద కూర్చుండనిస్తాను. మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చగలుగుతాడు. అటువంటి భవిష్యత్తు యొక్క భాగ్యాన్ని అందుకుని పొందుకుని అనుభవించి ఆనందించేటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళటానికి దేవుడు నీకు ఒక మంచి పిలుపును ఆహ్వానాన్ని ఇస్తున్నాడు. అటువంటి స్థితిలో నన్ను పెట్టండి తండ్రి, నీకోసం నేను ప్రార్థిస్తాను. మంచి యేసయ్య, మంచి యేసయ్య, నీకున్న మంచి నాకు, నీకున్న మంచి మాకు లేదు తండ్రి, లేదు. అందరూ పాపం చేసిన వారే, లేనివాడు మీరు ఒక్కరే. మీ ఆశ ఒక్కటే, మీ వంటి జీవితం మాకు కావాలని. ఎంత మంచి ఆలోచన మా విషయంలో కలిగి ఉన్నాం. ఆ విధంగా బ్రతకాలని తండ్రి మీ బిడ్డలుగా మా అందరికీ ఆశ ఉంది. ఈ స్థలంలో ఉన్నటువంటి ప్రతి కుమార్తెకు ఉంది తండ్రి, ప్రతి కుమారునికి ఉంది. మీ బిడ్డలందరూ మంచివారు తండ్రి, మీ బిడ్డలందరూ మంచివారు తండ్రి. సాతానుడే చెడ్డవాడు తండ్రి. మీ బిడ్డల మంచిని ఏదో ఒక రీతిగా అపహరించి మీకు దుఃఖాన్ని ఆయాసాన్ని కలిగించే జీవితంలోనికి వాడు నడిపిస్తున్నాడు తండ్రి. దయచేసి మీ బిడ్డల పక్షమున మీ దాసుడిగా మీ పాదాల వరకు తగ్గిపోయి మీ బిడ్డల కోసం ప్రార్థిస్తున్నా తండ్రి. తాము వినిచ్చి ఉన్నటువంటి వాక్యానికి న్యాయం చేస్తూ బ్రతికే జీవితాన్ని మీరివ్వండి నాయన. మీ మాట ఏదో తమ జీవితంలో క్రియ కూడా అదే అన్నట్టుగా బ్రతకని తండ్రి. కేవలము తండ్రి మీ మాటలు విని దానితో జీవితాన్ని నేను మేము సరిపెట్టుకోకుండా ఏసయ్యా, మీ మాటకు తగిన క్రియ నాలో మీ బిడ్డల్లో తండ్రి జరగని 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 తండ్రి. ఇచ్చిన సమయాన్ని అంతా కూడా మా జీవితంలో దుర్వినియోగం చేసేస్తూ దాన్ని సద్వినియోగం చేసుకునే పరిస్థితుల్లో ఉండిపోయాది తండ్రి. ఈ కడవరి రోజుల్లో మీ బిడ్డలమైన మాకు ఒక సరైన వాక్యోపదేశాన్ని మీరు మాకిచ్చి మా ఆత్మీయమైన మేలు మీరు కోరి మీ వంటి జీవితంలోనికి తండ్రి మమ్మల్ని ఆహ్వానించి నడిపించడానికి మా అందరికీ మీరు సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం. మీ సన్నిధిలో ప్రతి బిడ్డ ప్రార్థించగలిగాది మనస్ఫూర్తిగా చేశారు తండ్రి. మీ బిడ్డలు మీ వాక్య ఆధారాన్ని బట్టి ఆత్మీయ మేలు పొందుకుని మీ బిడ్డలు వెళుతున్నారు. ఇంత మట్టుకు తండ్రి బిడ్డలలో మీరు చేసిన కార్యమును బట్టి మీ సేవకునిగా మీకు నేను కృతజ్ఞత చెల్లిస్తున్నాను. దేవా ఈ వాక్యం మీ బిడ్డల హృదయాలలో మీరు పదిల పరిచినందుకు, హృదయాలలో స్పందన తెచ్చినందుకు, తమ జీవితంలో న్యాయము చెయ్యాలని తీసుకున్న తీర్మానమునకు మీకు స్తోత్రములు 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 చెల్లిస్తున్నా తండ్రి. అటువంటి విధానములో బిడ్డలు సాగిపోనివ్వండి. మీ దీనదాసుని మీ చేతులకు అప్పగిస్తున్నా. తను పడిన ప్రయాస ఫలితము కళ్ళారా చూడని తండ్రి, భవిష్యత్తులో శక్తివంతమైన కార్యాలు మీ దాసుని ద్వారా ఇంకా చేయించుకుని అనేకులకు మీ రాజ్యానికి అనేకులను సిద్ధపరిచి కృపను మీరేమండి. ఎంతోమంది ఈ సభలో నా సాటి సేవకులున్నారు, వారిని వ్యక్తిగతంగా కుటుంబపరంగా సంఘపరంగా ఆశీర్వదించండి, నీళ్ళతో నింపండి. ప్రతి బిడ్డ కుటుంబము వారి పిల్లలను కూడా మీరు దీవించండి. రేపు అనుదినం ఈ కోరికలకు చివరి దినం. మీ బిడ్డలు తండ్రి ఈరోజు విన్న వాక్యం రాని వారికి చెప్పి తమతో పాటు ఒక్కొక్కరు కూడా కొద్ది మందిని వెంట తీసుకుని మీ వాక్యాన్ని వినిపించేటువంటి ఆ యొక్క కార్య విధానం ఒక్కొక్కరు కూడా తల్లి తీసుకోనివ్వండి. యేసుక్రీస్తు ప్రశస్త నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి.
కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, ఆయన సన్నిధి వాక్య ప్రత్యక్షతను అనుభవించిన మనతో, మనము విడిచిపెట్టి వచ్చిన కుటుంబములతో నిత్యం నిరంతరం ప్రభువురాక పర్యంతం సదాకాలం తోడైయుండునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రభువు గమనించండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, రేపటి దినం ఈ సభలో చివరి రాత్రి గనుక గమనించండి,